स्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं कृत्स्नप्रसक्तिः निरवयवत्वशब्दकोपो वा श्रुतेस्तु शब्दमूलत्वात्। భాష్యంలో ఇహతు వికల్పాశ్రయణేనాపి న విరోధ పరిహార సంభవతి అపురుషతంత్రత్వాద్ వస్తున తస్మాత్ దుర్ఘటమేతదితి నైష దోష, అక్కడ ఉన్నట్టు గుర్తు నాకు. అది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము. అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే, బ్రహ్మ జగత్ కారణము అంటాం, చేతన బ్రహ్మ జగత్ కారణము అంటాం. జడమైనా పర్వాలేదు అనుకుంటే సమస్య ఏమీ లేదు. సాంఖ్య సిద్ధాంతం అదే, జడం నుంచి జడం పుడుతుంది, ఏం పెద్ద విషయమే ఉంది. మట్టి నుంచి కుండ పుట్టినట్టుగా ప్రధానం నుంచి జగత్తు పుట్టింది, ప్రధానం జడము, సమస్య లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, జడము నుంచి కాదు పుట్ట, చేతనము నుంచి పుట్టింది అనేప్పటికీ చేతనము సవయవమా నిరవయవమా రెండు పక్షాలు ఉంటాయి. నిరవయవము అని అంగీకరిస్తే కృత్స్న ప్రసక్తి వస్తుంది, మొత్తం బ్రహ్మంతా మారిపోయి ఉండాలి. సవయవము అని అంగీకరిస్తే నిరవయవత్వ శబ్ద కోపము ఉంటుంది. అంటే బ్రహ్మ నిరవయవము అని చెప్పే వాక్యములకు విరోధం వస్తుంది. ఇది సమస్య. కాబట్టి బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్ కారణం ఎలా అవుతుంది, చేతన బ్రహ్మ జగత్తుగా ఎలా పరిణామాన్ని చెందగలుగుతుంది అని చర్చ. ఈ చర్చ వెనకాల ఉన్న స్పిరిట్ మీరు పట్టుకోగలిగితే, బ్రహ్మ మహిమతోటి జగత్తును సృష్టించిందన్నది అంగీకారం కాదు. అందుగురించి ఇంత చర్చ వచ్చింది. బ్రహ్మ ఏదో హూష్ హాష్ చేసి జగత్తును సృష్టించిందని మీరు అందరూ స్వీకరించడానికి సిద్ధపడితే ఇంకా చర్చే లేదు. గమనించారా, వాళ్ళు పాపం ఫిలాసఫర్స్ మహిమలను వాళ్ళు అసలు దగ్గరికి రానివ్వకుండా ఆ విషయాన్ని ఆ విధంగా బ్రహ్మ మహిమతోటి చేసేసిందని అంటే అయిపోయింది, ఇంక చర్చే ఉందండి. కాబట్టి ఆ స్పిరిట్ దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎలాగో అలాగ దాన్ని రేషనల్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదొకటి గమనించదగ్గది. నైషదోష అవిద్యాకల్పిత రూపభేదాభ్యుపగమాత్ అన్నది సంగ్రహవాక్యం. చూడండి, బ్రహ్మ చేతన బ్రహ్మ ఇన్ని రూపములుగా పరిణమించింది, అది ఎలాగాని కదా మీ సమస్య. ఈ రూపభేదం ఏదైతే మీకు అనుభవానికి వస్తుందో, అంటే జగత్తుకి రూపభేదము అని పేరు. జగత్ అంటే ఏముంది, రూపభేదమే. ఈ రూపభేదము ఇది బ్రహ్మ నుంచి వచ్చింది వాస్తవమే, కానీ యథార్థం కాదు ఇది. మరి యథార్థం కాకపోతే ఏమిటిది, అవిద్య కల్పితం, అజ్ఞానం చేత కల్పితం. దేని అజ్ఞానము, బ్రహ్మ యొక్క జ్ఞానం. సర్పము మాల ధార ఇత్యాది భేదములన్నీ రజ్జువునందు వీడు కల్పిస్తాడు. ఎందువల్ల కల్పిస్తాడు, రజ్జువు యొక్క అజ్ఞానం చేత. అలాగే అది బ్రహ్మ అనే విషయం, బ్రహ్మ యొక్క అజ్ఞానము చేత ఈ రూపములన్నింటినీ కల్పించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు బంగారం యొక్క అజ్ఞానం చేత ఆభరణ ప్రపంచాన్నే మనిషి కల్పించి పెట్టుకుంటాడు. బంగారం యొక్క అజ్ఞానం తప్ప వేరే ఏమీ ఉండదు. దీంట్లో పోనీ లౌకికులు అంటే అనుకోవచ్చు, నేను లౌకికులను తప్పు పట్టను. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, పెళ్ళవ్వాల్సిన అమ్మాయిలు వాళ్ళు ఉంటారు, ఏదో వాళ్ళు ఆభరణాల మీద వాళ్ళకి ఏదో కొంత వ్యామోహం ఉంటుంది. పూర్వం వాళ్ళు అయితే అడ్డబాస, రాగిడి, పాపిడి పిందెలు, సూర్యుడు చంద్రుడు జడగంటలు అంటూ వడ్డాణము కంటే అంటే ఇలాగేవో పెట్టుకునేవారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మోటు ఆభరణాలు, ఇవన్నీ కూడా మోటు నగలు, ఇవేవాళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు ఏదో ఒక మోడల్ని పెట్టుకుంటారు, నో ఇష్యూ దేర్. అమ్మాయిలు ఏవో పెట్టుకుంటారు, వైదికులు పెట్టుకుంటారు. వేదం చదువుకునే మెళ్ళలో మాల వేస్తాడు, బంగారం చేతికి ఉంగరం బంగారంది పెడతాడు, ఇంకో ఉంగరం వెండిది పెడతాడు, ఇంకో ఉంగరం రాగిది పెడతాడు, ఓ ఉంగరాన్ని దర్భాకారంగా పెడతాడు, ఇంకో ఉంగరం మీద పాము బొమ్మ వేస్తాడు, నాగబంధం అని. పాము, వీళ్ళందరికీ పాము తప్ప ఇంకొకటి లేదు. ఇంకో ఉంగరం మీద గణపతి ఏదో పెడతాడు, స్నానం చేసేప్పుడు ఆ బంగారం నెత్తి మీద ఉండాలంటాడు, ఏదేదో చెప్తాడు. ఆ మూర్ఖత్వానికి హద్దేమీ లేదు.
దాంతో ఏమవుతుంది, ఈ ఆభరణాలన్నీ సత్యమని అనుకుంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా, సన్యాసులు కూడా ఈ బంగారం అంతా పెట్టి కూర్చుంటారు. దాంతో ఇదంతా సత్యమనే భ్రమ కలుగుతుందా కలగదా? ఇప్పుడు బంగారాన్ని ఏవో ఆకారంగా తయారు చేసుకుని మెళ్ళో శంకరాచార్యులాగా తయారు చేసుకుని మెళ్ళో వేసుకున్నాను అనుకోండి, వాట్ డస్ ఇట్ ప్రూవ్? వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ? ఈవెన్ టు థింక్ ఆఫ్ ఇట్ నాకేమిటో చిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కల్పన. ఈ కల్పనకంతకీ ఆశ్రయం ఒకటి ఉండాలి, అది బంగారం. అలాగే ఈ రూపభేదము, జగత్ అంటే రూపభేదము, ఈ రూపభేదమునకు ఆశ్రయం ఏమిటి? బ్రహ్మ. ఈ రూపభేదం ఎలా వచ్చింది? బ్రహ్మ యథార్థంగా పరిణమించి వచ్చిన రూపభేదమేం కాదు ఇది. ఇది బ్రహ్మ యొక్క అజ్ఞానము చేత కల్పితమైన రూపభేదము అని మేము స్వీకరిస్తాము. అభ్యుపగమము అంటే స్వీకరించుట. మేము ఎప్పుడైతే అలాగ దాన్ని స్వీకరించినామో ఇంకా మాకు ఏ విరోధాలు ఉండవు అని సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తారు. నహి అవిద్యాకల్పితేన రూపభేదేన సావయవం వస్తు సంపద్యతే. వస్తు సావయవం సంపద్యతే అని అన్వయం. అన్వయం మీరు పట్టుకోకపోతే ఆ వాక్యాలు ఇబ్బందికరంగా ఉంటాయి. రూపభేదము చేత వస్తువు అవయవములు గలది అగునా అవదా? ఇప్పుడు బంగారము నుంచి పుట్టిన ఆభరణములన్నీ రూపభేదము, వీటిని బట్టి వస్తువు బంగారము అవయవములు గలదియా కాదా? అవయవములు గలది. అది పరిస్థితి అదే కదా, బంగారం దగ్గర ద్రవ్యం కదా అది. కానీ బ్రహ్మ విషయంలో మటుకు ఈ రూపభేదము అవిద్యాకల్పితము కనుక, రూపభేదం యథార్థమేమీ కాదు, అవిద్యాకల్పితము కనుక ఆ బ్రహ్మ అనే వస్తువు సావయవము అవదు. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పబోయే చెప్తున్నారు, నేను ఊరికే యాంటిసిపేట్ చేసి చెప్పేస్తున్నాను. సినిమా తెర మీద కనపడే దృశ్యములన్నిటికీ మూలమేమిటి? ప్రకాశము. ప్రకాశం నుంచే పుడతాయి ఈ దృశ్యములన్నీ కూడా. ఆ ప్రకాశము సావయవం అవుతుందా? అవదు. ఎందువల్ల? ఈ దృశ్యములన్నీ కూడా అజ్ఞాన కల్పితములు గనుక. మీరు అవి ఉన్నాయని మీరు అనుకోవడమే తప్ప అక్కడ ఏమీ ఉండవు. సినిమా తెర మీద ఏమీ ఉండవు. ఇదో పెద్ద సైన్సు. సినిమా తెర మీద ఏమీ లేకున్నా అన్నీ కనపడడం అనేది ఒక పెద్ద సైన్సు. మీకు ఆ సైన్స్ అంతా తెలిస్తే యు వండర్. ఆ సైన్స్ తెలియలేదనుకోండి, ఇదంతా మహామాయని అనక తప్పదు పేరు. ఆ విధంగా మాయాశబ్ద ప్రయోగం వస్తుంది అక్కడ. మాయ, ఈ మాయ మీకు, మీరు ఆలోచిస్తే మాయ, మీరు ఆలోచించడం మానేసి కూర్చుంటే ఇంక మాయా లేదు, ఏమీ లేదు. మీరు అద్దం ముందు నిలబడి లోపల త్రీ డైమెన్షనల్ మనిషి బొమ్మ బయట ఎలా ఉన్నాడో అలాగే కనపడుతోంది, హౌ అని ఆలోచించండి. పెద్ద ఫిజిక్స్ అది, మామూలు ఫిజిక్స్ కాదు, పెద్ద ఫిజిక్స్. ఎందుకంటే అద్దం టూ డైమెన్షనల్ సర్ఫేస్, అది దాంట్లో త్రీ డైమెన్షన్స్ కనపడతాయి, యథార్థమా అన్నట్టుగా కనపడతాయి. త్రీ డైమెన్షన్స్ కనపడతాయి. కొంచెం తెలివి తక్కువైతే యథార్థమని కూడా అనుకునే ప్రమాదం ఉన్నది. అంచేతే పిల్లలకి అద్దం చూపించొద్దు అంటారు. పిల్లలకి, పిచ్చి వాళ్ళకి, ఆ క్రేజీ పీపుల్ ఉంటారు, స్కిజోఫ్రెనిక్ పీపుల్, వాళ్ళకి అద్దాలు చూపించరు. అద్దం చూపిస్తే వాడు పగల కొడతారు దాన్ని. ఎందుకంటే వాడు దాంట్లో కనపడి, మీకు ఏది కనపడుతుందో వాడికి అదే కనపడుతుంది. వాడు దాన్ని సత్యం అనుకుంటాడు, పిల్లలు దాన్ని సత్యం అనుకుంటారు. అద్దం, అద్దంలో ఇంత ఇంత మాయ, అద్దంలో ఎక్కడి నుంచి వచ్చింది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు అద్దంలో వెనక్కి అడుగు వేశారనుకోండి, ఆ అద్దంలో ఉన్న మనిషి వెనక్కు అడుగు వేస్తాడు. మీరు అద్దంలో అడుగు ముందుకు వచ్చారనుకోండి, ఆ అద్దంలో ఉన్న మనిషి అడుగు ముందుకు వస్తాడు. మీరు తిట్టారనుకోండి, అద్దంలో ఉన్న మనిషి మిమ్మల్ని తిరగబడి తిడతాడు. మీరు ముద్దు పెట్టుకున్నారనుకోండి, వాడు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఏమిటిదంతను ఆలోచించండి. దీనికే మాయా అని పేరు. ఓకే, మాయ లేదన్న వాళ్ళని ఓ ముట్టిగా ముట్టి అదేమిటో చెప్పమని అడగండి ఎప్పుడైనా. మాయ లేదన్న వాళ్ళని, మాయ లేదన్న తేలిక, ఇదేమిటో చెప్పమను. నువ్వు శంకరాచార్యుల గురించి చింత చేయకు. శంకరాచార్యుల గురించి చింత చేసి తాహత ఉండదు వీళ్ళ ఎవరికేనా? దానికి తాహత ఉండాలండి. కాబట్టి వీళ్ళకి ఆ తాహత ఉండదు. ఆయన దార్శనిక చక్రవర్తి,
వీళ్ళందరూ కుంకలు, వీళ్ళకేం తెలీదు. కాబట్టి శంకరాచార్యుల గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నువ్వు ఇదేమిటో చెప్పు, యు ఎక్స్ప్లెయిన్ దిస్. అలాగనమాట, మాయ అంటే అలా ఉంటుంది. నహి తిమిరోపహతనయనేన అనేక ఇవ చంద్రమాహ దృశ్యమానః అనేక ఏవ భవతి. తిమిరం అంటే రేజీకటి, రేజీకటితో వీడికి కళ్ళకి చూపు దెబ్బతింది. తిమిర ఉపహత నయనే, నయనం అంటే చూపు, అది ఎక్కడికి ఇటు అటు నయతీతి నయనం, ఇటు అటు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి నయనం అంటే చూపు. సో రేజీకటితో దెబ్బతిన్న చూపు గలవాడికి చంద్రుడు అనేకముగా కనపడతాడు. మీకు చాలాసార్లు అనుకున్నాం మనం, అలీఖాన్ పటౌడీకి క్రికెట్ బంతులు రెండు కనపడతాయని, అలాగేదో అనుకున్నాం, అనేకం కనపడతాయి మీకు దూరంగా అంటే కొంచెం కళ్ళజోడు తేడా వస్తే రెండు మూడు ఉన్నట్టు కనపడతాయి. వాడు అక్కడ చదవమంటాడు, జెడ్ ఏ బి అనేదో చదువుతో రెండు ఏలు రెండు బీలు ఉన్నట్టు కనపడుతుంది, అది చూపుది బట్టి అనమాట. కాబట్టి అదేవిధంగా ఈ దృష్టాంతానికి ఇంకో దృష్టాంత పూజ స్వామీజీ చెప్పేవారు. ఋషికేశ్లో అద్దాల గది అని ఒకటి ఉన్నది, అద్దాల గదిలోకి కుక్కని ప్రవేశపెట్టారనుకోండి, మనిషికి తెలుసు కాబట్టి పర్వాలేదు, దాన్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తాడు. కుక్కని ప్రవేశపెట్టారనుకోండి అద్దాల గదిలోకి, అదేం చేస్తుందంటే దానికి చాలా కుక్కలు కనపడతాయి. కుక్కకి టెరిటోరియల్ ఇన్స్టింక్ట్ చాలా ఎక్కువ, నా టెరిటరీలోకి ఇన్ని కుక్కలు వచ్చాయేమిటి అనేది కంగారు పడుతుంది. కంగారు పడి వీటిని తరిమేయటం కోసం మొరుగుతుంది, భయపెట్టి తరిమేద్దామని అవన్నీ తిరగబడి మొరుగుతాయి ఆ కుక్కలన్నీ. ఎనీవే దాన్ని ఊరికే డిస్క్రైబ్ చేయనక్కర్లేదు. అల్టిమేట్గా ఆ కుక్క గెంతులు వేసి కరిచి మొరిగి అలసిపోయి స్పృహ తప్పి పడిపోతుంది అద్దాల గదిలో. మనిషి జీవితం అలా ఉంటుంది, ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ దాట్. ఇటు వచ్చి కుక్కకి ప్రాణం కూడా పోతుందని అన్నారు, కుక్కకి ఇట్ విల్ డై దేర్ వితిన్ ఎ ఫ్యూ అవర్స్ ఇట్ విల్ డై. కుక్కకి కొన్ని గంటల్లో కలిగిన అనుభవము మనకి ఒక జీవితకాలం స్ప్రెడ్ అయ్యి మనకి కలుగుతూ ఉంటుంది. అజ్ఞానం అంటే అలా ఉంటుంది, వాడు నాకు శత్రువు అని వీడు వెళ్ళి కోర్టులో కేసు వేస్తాడు, అయిపోయాడంతే, ఖర్చు అయిపోయాడంతే. కోర్టులో కేసు వేసాడంటే వీడు బెంగతోటి నిద్ర చెడగొట్టుకోవడం తప్ప ఆ కేసు ఇప్పట్లో తెమిలేదేమీ కాదు. అది ఏది, ఏ కేసు ఎప్పుడూ తెమలదు, ఏ కేసు ఎప్పుడూ తెమలదు. అది భారతీయ కోర్టు సిస్టమ్ యొక్క లక్షణం ఏమిటంటే ఏ కేసు ఎప్పుడూ తెమలదు. పైకి పైకోర్టుకి వెళ్తారు, ఇక్కడ ఓడిపోతే పైకి వెళ్తారు, వాట్ ఇస్ ది మ్యాటర్. క్రిమినల్ ఏం చేస్తాడంటే నాన్ బెయిలబుల్ వారెంట్ రాకముందే వీడు బెయిల్ తెచ్చేసుకుంటాడు, బెయిల్ తెచ్చి కూర్చుంటాడు. ఒకవేళ అరెస్ట్ చేసేస్తే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తెచ్చుకుంటాడు. ఎవడు జైలుకు వెళ్ళడం, జైలుకి ఎవడు వెళ్తాడో తెలిసిన పెట్టి థీవ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ తరఫున మాట్లాడేవాడు ఎవడో ఉండడు, వాళ్ళందరూ ఉంటారు ఆ చెర్ల పిల్లలను. అక్కడ ఎవళ్ళు ఉంటారంటే పెట్టి థీవ్స్ ఉంటారు, వాడి తరఫున వాడి కుటుంబ సభ్యులు ఎవళ్ళు రారు. ఈ గుడిసెల్లోనూ అక్కడ ఉంటారు కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎవళ్ళు కోర్టుకి రారు, ఎక్కడికి లాయర్ ఉండడు ఏమి ఉండడు. ప్రభుత్వం వాళ్ళే ఓ లాయర్ని పెడతారు, ఓ 10 మందికి కలిపి ఓ లాయర్ అని చెప్పేసి ప్రభుత్వం లాయర్ ఒకడు ఉంటాడు, వాడు ఆ చెట్టు కింద తిరుగుతూ ఉంటాడు, వాడు 10 మందికి వాళ్ళు లాయరు. వాడేమీ వీడి కేసులు కూడా గుర్తుండవు వాడికి, వాడేమీ ఆర్గ్యూ చేసేది ఉండదు, ఏమీ ఉండదు. లాయర్ ఉన్నవాడు జైలుకి వెళ్ళక్కర్లేదు, అందరూ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ కరప్ట్ సిస్టమ్. కాబట్టి ఇది ఈ డైగ్రెషన్ అంటే ఇలాగే ఉంటుంది. సో ది పాయింట్ ఈజ్ వీడు కోర్టులో కేసు వేసాడు అనుకున్న వాడు శత్రువు, వాడికి శత్రువు ఎలా కనపడ్డాడు, కుక్కకి ఆ బొమ్మ కుక్క ఎలా అయితే శత్రువు అనిపించిందో నిజం అనుకుంటుంది కుక్క. అద్దాల గదిలో కుక్క ఏమనుకుంటుంది, తన కేసు చూసి మురుగుతున్న కుక్కలన్నీ యథార్థం అనుకుంటుంది, వాళ్ళు శత్రువులు అనుకుంటుంది, అనుకుని అది అలసిపోతూ ఉంటుంది. అలాగే వీడును, వాడు శత్రువు అని వీడు అనుకుంటాడు, అనుకుని వీడు కోట్ల జుట్టు తిరుగుతూ అలసిపోతూ ఉంటాడు. అది శత్రువులేడు, ఇంకొకడు మిత్రుడు అనుకుంటాడు, మిత్రుడు కూడా ఏమీ ఉండడు. దేర్ ఇస్ నో మిత్ర, దేర్ ఇస్ నో శత్రు, అసలు రెండవ వాడే లేడు. ఇదంతా ఒక మహామాయ. కాబట్టి
మన అనేక చంద్రులు కనపడతారు వీడికి, రేజీకటికల వాడికి. అలాగే అజ్ఞానం చేత మనకి నానా విధమైన రూపభేదం భాషిస్తోంది తప్ప యథార్థముగా ఆత్మ చైతన్యం తప్ప వేరే ఏది లేనే లేదు. సినిమా అనే కాంటెక్స్ట్లో ప్రకాశము తప్ప మరి ఏదీ లేదు. సినిమా అనే కాంటెక్స్ట్లో ప్రకాశం తప్ప ఇంక ఏదీ లేదు. అంతే, అద్దం ముందు నిలబడ్డప్పుడు మీ చూపు తప్ప మరి ఏదీ లేదు. అలాగనమాట. అవిద్యాకల్పితేన చ నామరూపలక్షణేన రూపభేదేన వ్యాకృతావ్యాకృతాత్మకేన తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయేన బ్రహ్మ పరిణామాది సర్వవ్యవహారాస్పదత్వం ప్రతిపద్యతే. మీకేమీ ఇబ్బంది ఏమీ లేదు, బ్రహ్మ పరిణామాది సర్వవ్యవహార ఆస్పదము అవుతుంది. పరిణామము మొదలైన ఎన్ని వ్యవహారములు కావాలంటే అన్ని వ్యవహారములకు ఆశ్రయము బ్రహ్మయే అవుతుంది. ఇప్పుడు బంగారం ఉన్నది, వీళ్ళు బంగారం కోసం ఒకరినొకరు ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళలో బంగారం కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బంగారం కోసం దెబ్బలాడుకుంటారు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వాడి బంగారం కోసం వీళ్ళందరూ కలుసుకుంటారు, మళ్ళీ ఆ బంగారం కోసమే వీళ్ళందరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇంత వ్యవహారానికి ఆశ్రయం ఏమిటి? బంగారం. అది ఏమైనా పరిణామం చెందుతుందా? ఏమీ లేదు. అవునా కదా? కాబట్టి ఇన్ని రాగద్వేషాలకి, ఇంత శత్రుత్వానికి, ఇంత మిత్రత్వానికి ఆస్పదంగా పరిణామం ఏమీ లేని బంగారము మాత్రమే గలదు. ఆ కుక్కకి ఏమి పరిణామం వచ్చింది? అక్కడ ఎవరు పరిణమించారు, ఏమి పరిణమించారు? ఏమీ కాలేదు. అయినా కూడా అక్కడ అది అంత అల్లరి పడిపోతుంది. సంసారులు అలాగే ఉంటారు, అజ్ఞానం అనేది అలాగే ఉంటుంది. ఈ సంసారం ఎట్టిదంటే ఇది అవిద్యా కల్పితము. అజ్ఞానం ఉండాలి ముందు. అజ్ఞానం అనే పెట్టుబడి లేనిదే ఈ సంసారం అనే బిజినెస్ ఒక అడుగు కూడా ముందు పడదు. అజ్ఞానం అనే పెట్టుబడి దీనికి ఉండాలి బాగానే. ఇప్పుడు కోర్టు కేసు వేయాలనుకోండి, వాడు నాకు శత్రువు, వాడు నాకు హాని చేశాడు అనే మౌలికమైన కన్విక్షన్ లేనిదే కోర్టు కేసు ఏమి వేస్తారు? సపోజ్ మనకి హాని ఎవరు చేస్తారండి? సుఖదుఖాలు మనకి మనమే తెచ్చుకుంటాం తప్ప మనకి ఇతరులు సుఖదుఖాలను ఇచ్చేవాళ్ళు కానే కాదు. ఎవళ్ళు మన సుఖదుఖాలకు కర్తలము మనమే. ఈశ్వరుడు మనకి సుఖదుఖాలని ఇస్తాడు. కోర్టులో కేసు వేయాలంటే ఈశ్వరుడి మీద వేయాలి. నేను ఇన్ని పూజలు చేశాను, ఎందుకు ఇస్తున్నాడు సుఖ దుఃఖాలని? ఈశ్వరుడి మీద ఏమైనా మీరు కేసు వేయాలి, కానీ మరొకటి మీద వేసేది ఏమీ లేదు. వాడెవడో సినిమాలో ఓ మై గాడ్ అనే సినిమాలో వాడు ఈశ్వరుడి మీదే ఏదో కేసు వేసినట్టు ఉన్నాడు. కాబట్టి ఈ విషయం మీద మీకు కన్విక్షన్ ఉందనుకోండి, విల్ యూ గో టు కోర్ట్? తర్వాత వాడు శత్రువని వాడు అనుకుంటున్నాడు తప్ప నేను అనుకోవట్లేదు. వాడు ఆత్మస్వరూపుడనే నేను అనుకుంటున్నా. ఇంక ఇప్పుడు కోర్టుకు వెళ్తారా మీరు? ఇప్పుడు ఒకడు తిడుతూ ఉంటాడు, ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు. తిట్టినప్పుడల్లా వాడిని ఆశీర్వదిస్తూ, వాడు కూడా ఆత్మస్వరూపుడే, ఈ ఆత్మ చాలా విచిత్రమైనది, దాంట్లో ఇదొక లీల అని మీరు అనుకున్నారనుకోండి, తిట్టినప్పుడల్లా ఆశీర్వదించారనుకోండి, కోర్టు కేసు ఏముంటుంది? సైబర్ బుల్లీయింగ్ అని ఒకటి ఉంటుంది. వీడు సైబర్ బుల్లీయింగ్ చేస్తున్నాడని కోర్టు కేసుకు వెళ్ళొచ్చు. యూ కెన్ గో టు ఏ కోర్ట్ ఆర్ యూ కెన్ బ్లెస్ హిమ్ అండ్ కీప్ క్వయట్ ఆల్సో. కాబట్టి కోర్టు కేసుకు వెళ్ళాలంటే వాడు అజ్ఞానం అయ్యి ఉండాలి, అవిద్య ఉండాలి. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి అనుకోవాలి అంటే వాడు అజ్ఞానం అయ్యి ఉండాలి. ఈ కుల మత వర్గ ఈ భేదములను పెట్టుకుని ఆ భేదాలను బట్టి వచ్చే వైషమ్యాలని యథార్థం అనుకోవాలి అంటే వాడు ఫండమెంటల్గా మూర్ఖుడయి ఉండాలి. అవేమీ లే అజ్ఞానం లేకుండగా ఈ లోక వ్యవహారం సిద్ధించదు. అంటే మీరు గురువు శిష్యుడు అనుకోవాలంటే కూడా జ్ఞానం ఉండాలా అంటే ఉండాలి. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే, తెలియనంతవరకే ఉంటుంది ఆ ప్రసక్తి, తెలిస్తే అది ఉండదు. కాబట్టి అజ్ఞానం అనేది ఉండాలి. అజ్ఞానం రెండు విధాలు, పాతనీ అవిద్య, పావనీ అవిద్య. వీణ్ణి సంసారంలో మరింత పడగొట్టే అవిద్య ఏమిటి? ఇల్లు నాది, వాకిలి నాది, ధన కనక వస్తు వాహనాదుల యందు మమకారము, పడగొట్టు వీడిని పడగొట్టే అవిద్య.
వీడిని ఉద్ధరించే అవిద్య ఏమిటంటే శాస్త్రము, శిక్షకుడు, శిష్యుడు, శిక్ష, ఈ భేదము అది ఉద్ధరించే అవిద్య. బట్ స్టిల్ అవిద్యయే. కాబట్టి అజ్ఞానం అనే పెట్టుబడి లేనిదే ఈ సంసారం నడవదు. సంసారం అంటే ఏమిటి? రూపభేదమే. అవిద్యాకల్పితైన రూపభేదేనా అని రూపాలలో భేదమే తప్ప, రూపములు ఫిజికల్ ఫార్మ్స్ ఉంటాయి, మెంటల్ ఫార్మ్స్ ఉంటాయి. వాడు నల్లగా ఉన్నాడు, నేను తెల్లగా ఉన్నాను అంటే అది ఫిజికల్ ఫార్ము, భేదం. వాడు నా శత్రువు అంటే అది మెంటల్ ఫార్ము. లేకపోతే వాడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు అంటే దట్ ఈజ్ ఎ మెంటల్ ఫార్మ్. ఇవన్నీ రూపభేదము. రూపం అంటే కేవలము ఫిజికల్ షేప్ అని కాదు, రూప్యతే అనేనా ఇత రూపం. దానితో మీరు ఒకదాన్ని వర్ణిస్తే అది రూపం అవుతుంది. మీరు కులం పేరుతో వర్ణించారనుకోండి, కులము రూపం అవుతుంది. కులానికి రూపం అంటే ఫిజికల్ షేప్ ఏమి ఉండదు, అయినా కూడా అది ఒక రూపము. ఈ రూపభేదము అల్టిమేట్గా ఈ రూపభేదం అంతా కలిపి దాన్ని ఒక్క మాటలో చెప్పచ్చు, ఏమని, నామరూప లక్షణేనా రూపభేదేనా. మీకు ఎక్కడైనా రూపభేదము కనపడితే అది నామరూపాత్మకమైన రూపభేదం తప్ప యథార్థమైన రూపభేదం కాదు. ఇప్పుడు కంఠాభరణము, హస్తాభరణము అనే పేర్లను బట్టి మీకు తేడా తెలుస్తూనే ఉంది కదండి. కంఠంలో పెట్టుకునేది, చెవికి పెట్టుకునేది, ముక్కుకు పెట్టుకునేది అంటుంటే అక్కడ వస్తువు ఒక్కటని తెలియట్లేదా మీకు? వస్తువు ఒక్కటనే తెలుస్తుంది. వీడు 10 తులాలు కొనుక్కు తెచ్చుకుంటాడు, తెచ్చుకుని 4 ఆభరణాలు చేయించుకుంటాడు, 3 ఉంగరాలను 1 మెడలో గొలుసు చేయించుకుంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రూపభేదము అది నామరూపాత్మకమైన రూపభేదం తప్ప వాస్తవమైన రూపభేదం కాదని దాని ముఖాన్ని వ్రాసియే ఉన్నది. వాస్తవమైన రూపభేదం అయితే 10 తులాల బంగారంతో సరిపడదు, దీని బంగారం వేరే, దాని బంగారం వేరే, దాని బంగారం వేరే, అలా కొనుక్కు తెచ్చుకోవాలి. అలా చేస్తున్నారా మరి? లేదు కదా. కాబట్టి రూపభేదం ఏదైతే కలదో ఇది కేవలము నామరూపాత్మకము. అంటే ఒక ఫార్ము, ఒక పేరు అంటే అర్థం వ్యవహారమే తప్ప వేరే ఏమీ లేదు. వాగ్వ్యవహారము మాత్రమే, వాగ్వ్యవహారం. ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, వీడు కొడుకు, ఆమె భార్య, వీడు మనవడు, వీడు బావమరిది అని ఇలాగ అనుకుంటారు. అందరూ ఒకే భోజనం చేస్తారు, ఒకే సుఖ దుఃఖాలు ఉంటాయి, ఒకే రాగద్వేషాలు ఉంటాయి. వేసవికాలంలో అందరికీ ఉక్కపోతూ ఉంటుంది, చలికాలంలో అందరికీ చలి ఉంటుంది, అందరూ పుట్టారు, అందరూ గిట్టుతారు, అందరికీ రోగాలు వస్తాయి. దీంట్లో ఈ మరి బావమరిది, బావ, కొడుకు, అల్లుడు, ఇదంతా ఏమిటి? ఇదంతా ఇదంతా వాగ్వ్యవహారము తప్ప వేరే ఏమీ కాదు. బావ బావాకాడు, మరిది మరిది కాడు, అంత వాగ్వ్యవహారం అంతే. ఈ వాగ్వ్యవహారమే సత్యమని అనుకుంటాడు మనిషి. కాబట్టి నామరూపాత్మకమైన రూపభేదం తప్ప అది యథార్థము కానే కాదు. అది కూడా ఎలాంటిదో తెలుసిన, ఒకప్పుడు ఉంటుంది, ఇంకోప్పుడు ఉండదు, వ్యాకృత వ్యాకృత రూపంగా ఉంటుంది. వీడు బాగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కునుకుబట్టలు పడ్డాడు అనుకోండి, పోయింది రూపభేదం, లేనేలేదు, అవ్యాకృతం అయిపోయింది. అది ఉలికిపళ్ళు లేచాడు అనుకోండి, మళ్ళీ రూపభేదం అంతా కూడా వ్యాకృతం అవుతుంది. అంతా ఎలాగంటే, మా చిన్నప్పుడు పగటి వేషాలను వచ్చేవారు వాళ్ళు. సో ఇలా అంటే శివుడు, ఇలా అంటే పార్వతి. వ్యాకృత ఇలా అన్నప్పుడు శివుడు వ్యాకృతము, పార్వతి అవ్యాకృతము. ఇలా అంటే శివుడు అవ్యాకృతము, పార్వతి వ్యాకృతము. బస్ ఇతనా హీ బాత్ హై. మీరు నిద్రలేస్తారు, కాఫీ కావాలి, కాఫీ వ్యాకృతము, మిగతావన్నీ అవ్యాకృతము. కాఫీ అయిన తర్వాత నిన్నటి డబ్బులు ఎవడో ఇవ్వలేదని ఫోన్ చేస్తారు, అది సడన్గా ఇప్పుడు వ్యాకృతమైనది, అంతకుముందు అవ్యాకృతంగా ఉన్నది, మిగతావన్నీ అవ్యాకృతము. స్నానం అయ్యాక మీకు దేవుడు గుర్తుకొస్తాడు, అంతకుముందు దేవుడు అవ్యాకృతము, ఇప్పుడు వ్యాకృతము. ఓ పావు గంట అయ్యేప్పటికీ మళ్ళీ దేవుడు వెనక్కి అవ్యాకృతంలోకి వెళ్ళిపోతాడు, బ్రేక్ఫాస్ట్ గుర్తుకొస్తుంది. క్యా బాత్ హై, దట్ ఈజ్ ఆల్. అంతకంటే దాంట్లో మీకు వాస్తవికత మీకు ఏమైనా కనపడిందా? నాకేమీ కనపడలేదు. వ్యాకృతావ్యాకృతములుగా ఉంటుంది, బొమ్మ బురుసు బురుసు బొమ్మ అలా తిరగబడుతూ ఉంటుంది. ఏది ఒకప్పుడు ఒకటి వ్యాకృతము, మిగతావన్నీ అవ్యాకృతములు. ఇవన్నీ వెనక్కిపోతే ఇంకొకటి వ్యాకృతము. అలాగా ఒక అమ్మగారు నాకు భోజనం పెట్టారు. భోజనం పెడుతూ పప్పు పూర్తయ్యే వరకు వాళ్ళ అమ్మాయి పడుతున్న కష్టాలు అల్లుడితోటి ఎంతో దుఃఖ పాపం కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ పెట్టారు. పప్పు అయిపోయి దప్పళం దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళ కొడుకు, మనవడు, భార్య ఎంత పైలాపచ్చి ఎంజాయ్ చేస్తున్నారని సంతోషపడిపోతూ చెప్పారు. మజ్జిగ అయ్యేప్పటికీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. నేను చేతులు కొడుకున్న దారిని నేను లేచక్క వచ్చాను.
అవ్యాకృతమో వ్యాకృతమో, వ్యాకృతమో అవ్యాకృతమో, అలా పోతూ ఉంటుంది. సంసారం అంటే అలాగే ఉంటుంది. దానికి అంతకంటే విలువ లేదని తెలుసుకుంటే దాని నుంచి బయటపడే ఉపాయం కూడా తేలిగ్గానే ఉంటుంది. తర్వాత తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయేన, ఇవన్నీ కూడా రూపభేదేనా అన్నదానికి విశేషణాలు. ఈ రూపభేదము, ఇది తత్వమా అతత్వమా అని మీరు నిర్వచించండి, చూస్తాను నేను మీ ప్రజ్ఞ ఏమిటో. మీరు అద్దం ముందు నిలబడి అద్దంలో ఉన్నది తత్వమా అతత్వమా మీరు నిర్వచించండి. అది తత్వము అని మీరంటే అది టూ డైమెన్షనల్ సర్ఫేస్, అది దాంట్లో త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఎలా ఉంటుందండి. పోనీ అతత్వము అందామంటే అతత్వం అని ఎలా అంటారు, అది అంత స్ట్రైకింగ్గా కనపడుతుంటే అతత్వం అని ఎలా అంటారు. కాబట్టి అతత్వం అని దేన్ని అంటారో తెలిసిన, కుందేటి కొమ్మును అతత్వము అంటారు. చూపించండి నాకు ఎక్కడైనా కుందేటి కొమ్ము, నేను చూస్తాను. చూపించగలరా? చూపించలేరు. దాన్ని అతత్వము అంటారు, కుందేటి కొమ్ము అతత్వము. కానీ అద్దంలో కనపడే మనిషి ప్రతిబింబము అది అతత్వము కాదు. ఎందువల్ల? కనబడుతోంది కనుక. కనబడుతున్న దాన్ని అతత్వం అని అన్నారు. సుతరాము కనబడని దానినే అతత్వము అని అంటారు. కాబట్టి అటువంటి అతత్వము అది సో కనబడుతోంది కదా, దాన్ని అతత్వం అని ఎలా అంటారు? అతత్వం అనడానికి వీల్లేదు, కనబడుతోంది. అయితే సత్యం అందామా? సత్యము అనడానికి వీల్లేదు. కాబట్టి దాని గురించి మీరు తత్వము అనలేరు, అతత్వము అనలేరు. ఇక్కడ ఒక మెలిక కలదు. ఈ మెలిక శంకరులు పెట్టిన మెలిక కాదు, ఈ మధ్యకాలంలో కొంతమంది ఆచార్యులు పెట్టుకున్న మెలిక. ఈ ఆచార్యులకి అంటే వీళ్ళు ఈ ఆచార్యులు వీళ్ళు అరకొర ఆచార్యులు, వీళ్ళేం బాగా చదువుకున్న ఆచార్యులు కాదు. వీళ్ళు ఒక తపస్సులాగా చేసి, గురు శుశ్రూష చేసి, మహాత్ముల దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళు కాదు. వీళ్ళేదో రెండేళ్ళో మూడేళ్ళో ఇక్కడో కొంత అక్కడో కొంత శృత పాండిత్యము అంటారు. అరవింద్రావు గారు అంటూ ఉంటారు, శృత పాండిత్యం అండి బాబు అయిందని. అంటే అన్నీ విన్నాడు, ఆ విన్నవివో కొన్ని గుర్తుంటాయి, అవి చెప్తూ ఉంటాడు. విభక్తి జ్ఞానం కూడా శృతమే, ఆయన ఏమి శబ్దమంజరి చదువుకున్న పాండిత్యం కాదు. సో అలాంటి పాండిత్యం, ఇక్కడో కొంత అక్కడో కొంత విని ఇంకా మనం పాఠం చెప్పేయాలనే ఆదుర్ద ఎక్కువ, తాను ఒక మహాత్ములు అయిపోవాలనే ఆదుర్ద ఎక్కువ. దాంతో రెండేళ్ళో మూడేళ్ళో ఈ శృత పాండిత్యంతో గడిపేసి ఇంకా మహాత్ముడు అయిపోవాలనే ఆదుర్దలో పడిపోతాడు, పహుంచిగయ అనే ధోరణిలో పడిపోతాడు. అంచేతను ఏదో పుస్తకం తత్వబోధో ఆత్మబోధో ఏదో ఒకటి పట్టుకుని దాన్ని కుస్తీ పడుతూ ఉంటాడు. ఇంద్రియములు ఐదు ఉంటాయి. ఏమిటా ఇంద్రియములు? త్వచక్షు శ్రోత్ర జిఫాఘ్రాణములు. ఐదు విషయములు ఉంటాయి, శబ్దస్పర్శ రూపరస గంధములు అని. ఇది కరెక్టే కదా, దాంట్లో తప్పే ఉంది. అది కూడా ఎప్పుడో అప్పుడు చెప్పక తప్పదు. కాబట్టి అలాగేదో మొదలుపెట్టి, పూర్వం వాళ్ళు పాపం చాలా నిఖార్సైన విద్వాంసులు. ఇప్పుడు వల్లభాచార్యుడు భేదాభేదం, భేదాభేదం అంటే తత్వాతత్వం అనే ఇంచుమించు అలాంటిదే దీను, పరస్పర విరుద్ధమైన వాటిని కంబైన్ చేస్తాడు. అలా చేస్తున్నాం మనం, పరస్పర విరుద్ధమైన దానిని కంబైన్ చేస్తున్నామనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. దే ఫీల్ దట్ అన్కంఫర్టబుల్, దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఇట్. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే దేశభేదాన్నో కాలభేదాన్నో వస్తుభేదాన్నో పెట్టుకుంటారు. ఈ దేశంలో భేదము, ఆ దేశంలో అభేదము అని దేశభేదం పెట్టుకోవాలి. లేకపోతే ఒకే దేశంలో ఒకే కాలంలో ఒకే వస్తువుగా భేదము అభేదము పొసగదు. ఇప్పుడు ఇది చెప్పి ఇది ఇది సౌత్ పోల్, ఇది దిస్ ఈజ్ ఆల్సో నార్త్ పోల్ అని చెప్పడానికి వీలుండదు. ఇది సౌత్ పోల్ అయితే ఇంకా నార్త్ పోల్ కాదు, ఎక్స్క్లూజివ్ అంటారు. వన్ ఎక్స్క్లూడ్స్ ది అదర్. కాబట్టి ఇది నార్త్ అన్నారనుకోండి, సౌత్ ఎక్స్క్లూడెడ్. నార్త్ సౌత్ అని ఉండదు, నార్త్ ఈస్ట్ ఉంటుంది, నార్త్ వెస్ట్ ఉంటుంది, నార్త్ సౌత్ ఉండదు. ఎందుకని? ది మూమెంట్ యూ సే నార్త్, సౌత్ ఈస్ గాన్, సౌత్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సౌత్ని ఎక్స్క్లూడ్ చేయకుండా మీరు నార్త్ అనడానికే వీలు ఉండదు. పరస్పర విరుద్ధములు అలా ఉంటాయి. కాబట్టి భేదాభేదంలో ఏం చేయాల్సి ఉంటుందంటే, భేదాభేదము ద్వైతాద్వైతము అవి పరస్పర విరుద్ధములను కలిపి వీళ్ళు స్టిచ్ చేస్తారు. యు కెనాట్ రియల్లీ స్టిచ్,
టుగెదర్ ది మ్యూచువల్లీ ఆపోజిట్ డయమెట్రికల్లీ ఆపోజిట్ని ఎలా స్టిచ్ చేస్తారు, అలా స్టిచ్ చేస్తారు భేదాభేదము. అందుకోసం ఎక్కడో ఒక ఒక వే అవుట్ని చూపించాల్సి ఉంటుంది. దేశభేదాన్ని చూపిస్తారు. భూభాగంలో భూదేశంలో ఉన్నంత వరకు భేదము, వైకుంఠ దేశంలో అభేదము అని చెప్తాడు. జైన సిద్ధాంతం అంతా కూడా దేశభేదాన్ని పురస్కరించుకుని వచ్చింది. భూలోకంలో ఉన్నంత వరకు వీడు జీవుడు, సిద్ధశిల మీదకి చేరుకునేప్పటికీ తీర్థంకరుడు అవుతాడు అని. అలాగా బౌద్ధ సిద్ధాంతం అంతా కూడా కాలభేదాన్ని బట్టి వస్తుంది. కాలము, ఈ కాలంలో భేదము, ఆ కాలంలో భేదము, ఇప్పుడు భేదము. వీడు ఈ దేహత్యాగం చేసే తర్వాత ఈ చేసిన పుణ్యాన్ని బట్టి వీడు అభేదంలో పడతాడు, దేవుడికి వీడికి అభేదము అని. కాలభేదాన్ని బట్టి, వస్తుభేదాన్ని బట్టి అభేదం చెప్తారు. అంటే ఇలాగా వీడు వైకుంఠానికి వెళ్తాడు, అక్కడ విష్ణువుకి నాలుగు భుజములు ఉంటాయి, వీడికి కూడా నాలుగు భుజాలు ఉంటాయి. ఆయనకి శంఖచక్ర గద కిరీటములు ఉంటాయి, వీడికి కూడా ఉంటాయి. వీడు ఏం చేసుకుంటాడు వాటిని? అయినా మరి విష్ణువుకు ఉంటే వీడికే ఉంటాయి. అలాగా అదేదో అంటే ఏమిటి, వస్తువు వస్తురూపంగా భేదము అభేదము రెండు వచ్చే చూడండి. వీడు సరిగ్గా దీన్ని సారూప్యముక్తి అంటారు. అంటే ఏ సమాన సశబ్దానికి సమానానర్థం, సమానమైన రూపం ఉంటుంది. విష్ణువుకి ఏ మేకప్ ఉంటుందో అదే మేకప్ వీడికి ఉంటుంది. వీడి అలాంటి ఒక ముక్తిని వీడు పొందుతాడు. అది వస్తువుగా భేదమనాలా అభేదమనాలా, భేదాభేదం అని ఇలాగంటివి చెప్తారు. అంటే ఏమిటి, పరస్పర విరుద్ధమైన వాటిని కలిపి స్టిచ్ చేయటంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, చైతన్య మహాప్రభు అచింత్య భేదాభేదవాదాన్ని చెప్పేవారు ఆయన. తర్వాత దేహత్యాగం చేసే టైంలో ఈ అచింత్యము లేదు, ఈ అభేదము భేదము ఇదంతా ఏం లేదురా బాబు, అభేదమే సత్యము అని చెప్పి ఆయన శ్వాస విడిచిపెడతాడు చైతన్య మహాప్రభు. ఆ మాట వీళ్ళు చెప్పరు, ఆ మాట చెప్పరు కదా, దాన్ని దాచిపెడతారు. ఎందుకంటే ఆ మాట చెప్పేశారనుకోండి, వీళ్ళందరూ ఈ గెంతులు వేసి వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కదా, కాబట్టి అది దాచిపెడతారు. ఆ రకంగా వాళ్ళు, ఆ ప్రాచీన ఆచార్యులు వాళ్ళు తత్వచింతకులు కనుక దాంట్లో ఉన్నటువంటి ఆ వైరుధ్యమును, ఆ కాంట్రడిక్షన్ను పసిగట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం ఏదో వాళ్ళు చేశారు కొద్దో గొప్ప. వీళ్ళు ఈ మధ్యన వచ్చిన వీళ్ళు ఉన్నారు, ఈ వేదాంతాచార్యులు. వీళ్ళు ఏం చదువుకున్నది కాదు, పెట్టింది కాదు. వీళ్ళ పాండిత్యం అంతా కలిపి తత్వబోధ ఆత్మబోధ అని నేను అన్నా. ఆత్మబోధ ఇస్ ఎ వెరీ సీరియస్ టెక్స్ట్, ఇట్ ఈస్. మహావిద్వాంసుడు అయి ఉండాలి ఆత్మబోధను వ్యాఖ్యానం చేయటానికి. భయం వేస్తుంది ఆత్మబోధ పాఠం చెప్పాలని. అయ్యి బాబా ఈ టెక్స్ట్ అంత అద్భుతమైన టెక్స్ట్ అది, నేను దాన్ని కౌంట్ చేయను. కఠోపనిషత్తు కూడా నేను కౌంట్ చేయను. వెరీ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్స్ట్ ఇట్ ఈస్. మహాకౌంట్ చేస్తే తత్వబోధ కౌంట్ చేయొచ్చు. శంకరులు వ్రాసింది ఎలాగూ కాదు కాబట్టి కొంచెం ధైర్యం చేసి కౌంట్ చేయొచ్చు. వీళ్ళ పాండిత్యం అంతటి పాండిత్యమే తప్ప అంత మిగిలినంతా శ్రుత పాండిత్యమే. వీళ్ళు తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయ అనే అన్నదానికి వీళ్ళు ఒక కొత్త మెలిక పెట్టి అది సత్యము కాదు అసత్యము కాదు అని పెట్టి, మరి సత్యము కాదు అసత్యము, సత్యము కాదు అంటే ఏమవుతుంది, అసత్యం అవ్వాలి. అసత్యము కాదు అంటే ఏమవుతుంది, సత్యం అవ్వాలి. వీడు సత్యము కాదు అసత్యము కాదు అని పరస్పర విరుద్ధంగా చెప్పి ఇంకొక కేటగిరీని తయారు చేసి పెట్టాడు. ఈ కేటగిరీని వీళ్ళందరికీ మూలపురుషుడు ఎవడు అంటే వాచస్పతి మిశ్రుడు వీళ్ళకి మూలపురుషుడు అని అంటారు. నేను విన్నాను, నాది శృత పాండిత్యమే ఆంశంలో. నేను కూడా అంత లోతుగా ఈ వాచస్పతి మిశ్రుడు ఏం చెప్పాడు ఎలా చెప్పాడు నేను పరిశీలించలేదు. ఎందుకో తెలుసిన, నాకు దాని ఎందు శ్రద్ధ లేక నేను పరిశీలించలేదు. ఎందుకంటే ఈ తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయాన అనే దాంట్లో ఉండే కిటుకు నాకు తెలిసిపోయింది. అందుగురించి ఇంకా నాకు వాచస్పతి మిశ్రుణ్ణి పరిశీలించాల్సిన అవసరం కలగలేదు. ఈ మధ్యన వీళ్ళు ఈ తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయాన అనే మాటని పట్టుకుని జగత్తు సత్యము కాదు అసత్యము కాదు,
మిథ్యాశబ్దానికే అర్థం సత్యమో కాదు అసత్యమో కాదు అని ఒక ఒక పంథ ఒక మార్గాన్ని కొత్త మార్గాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళ వాసనే నాకు గోచరించింది. వాళ్ళకి సంసార వాసన ఉండబట్టి సంసారమునందు కొంత సత్యత్వాన్ని అట్టిపెట్టుకోవాలి మనము అనే ఒక ధోరణి ఉండబట్టి వాళ్ళు ఈ మార్గాన్ని అవలంబిస్తున్నారేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు పాకిస్తాన్ సత్యము లేకపోతే ఫలానాది సత్యము ఫలానాది సత్యము క్రికెట్ మ్యాచ్ సత్యము అని మీరు అనుకుంటే కానీ అని మీరు అనుకుంటున్నారనుకోండి, అప్పుడు ఈ మిథ్యాత్వాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుండ బదులు కొట్టి మిథ్య అంటే మిథ్యే అని చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి సంసారంలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాడు ఈ తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయాన అనే ఫ్రేజ్ని మిస్ఇంటర్ప్రెట్ చేయటం అనేది మనకి ఈ మధ్యకాలంలో కనపడే ఒక లక్షణము. దీని అసలు రహస్యం ఏమిటంటే అజ్ఞానకాలే తత్వమితి జ్ఞానకాలే అతత్వమితి నిర్వక్తుం అశక్యేనా అని అర్థం దానికి. కాబట్టి మీకు రజ్జు సర్ప దృష్టాంతమే తీసుకోండి, అది రజ్జువా సర్పమా అనే అనిర్వచనీయ స్థితి మీకు ఎప్పుడూ ఉండదు. అలాంటి అనిర్వచనీయ స్థితి ఉంటుందండి, ఎవరికైనా ఉంటుందా? మీరు అనుభవం చూసుకోండి, అనుభవ విరుద్ధంగా ఏదీ ఉండదు. అది రజ్జువా సర్పమా అనే అనిర్వచనీయ స్థితి ఉంటుందా? ఎవరికి ఉండదు. ఏముంటుంది? అది రజ్జువేన నిశ్చయం ఉంటుంది. ఎప్పుడు? జ్ఞానకాలమునందు. అది సర్పమైన నిశ్చయం ఉంటుంది అజ్ఞానకాలమునందు. కాబట్టి ఇప్పుడు ఈ సర్పము తత్వమా అతత్వమా అంటే జ్ఞానకాలమునందు అతత్వము లేదు, అజ్ఞానకాలమునందు తత్వము అంటే ఉన్నది అదే. కాబట్టి ఆ రకంగా ఉంటుంది అది. దాన్ని తత్వం అనడానికి వీర్లేదు, అతత్వం అనడానికి వీర్లేదు. దీన్ని శంకరులు డిఫైన్ కూడా చేశారు, ఇక్కడ డిఫైన్ చేయలేదు, ఇంతకుముందు ఎక్కడో డిఫైన్ చేశారు. ఏమన్నారంటే సచ్చేత్ న బాధ్యేత అసచ్చేత్ న ప్రతీయేత అని అన్నారు. ఇప్పుడు బాధింపబడినది ఎప్పుడు? జ్ఞానకాలంలో. అది సత్ అయినట్లయితే బాధింపబడేది కాదు, కానీ తు బాధ్యతే తు ఆ మాట అంటారు ఆయన. సచ్చేతన బాధ్యత బాధ్యతే, అసచ్చేతన ప్రతీయత ప్రతీయతే. ఇప్పుడు దాని రహస్యం మీకు బయటపడిపోయింది. అది ఎప్పుడు బాధింపబడుతోంది? ఎప్పుడు ప్రతీయమానం అంటే తోచడం, కనపడడం. ఎప్పుడు బాధింపబడుతోంది? జ్ఞానకాలంలో బాధింపబడుతోంది. ఎప్పుడు కనపడుతోంది? అజ్ఞానకాలంలో కనపడుతోంది. కాబట్టి అజ్ఞానకాలంలో తత్వము, జ్ఞానకాలంలో అతత్వము. మీరు కాలశబ్దాన్ని మార్చాలనుకుంటే అజ్ఞానావస్థయందు తత్వము, జ్ఞానావస్థయందు అతత్వము. అది కాబట్టి ఒకే అవస్థలో అది తత్వ జ్ఞానకాలంలో జ్ఞానావస్థయందే అది తత్వము అతత్వము అని రెండింటిగా దానిని అదాన్ని ఏకరూపంగా చెప్పడం సంభవము కాదు. సంసారం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఇది అతత్వము అని చెప్తే అది వాడి బుద్ధికి రాదు. నేను మీ మాట అంటలేదు, మీరు జిజ్ఞాసువులు జ్ఞానులు కాబట్టి మీకు అన్వయించదు ఈ మాట. లోకంలో ఉండే సంసారులు ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పారనుకోండి వాళ్ళకి ఇది అతత్వము అనే మాట రాదు. ఇప్పుడు ఎవరో పని మనిషి వచ్చి నాకు ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి నేను కష్టంలో ఉన్నానని అందనుకోండి, రూపాయలు మిథ్యా కష్టం మిథ్యా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి వాళ్ళకి అది అతత్వము అనేటువంటి ఆ నిశ్చయం వాళ్ళకి కలగదు, ఆ సందర్భం లేదంతే, వాళ్ళు దానికి ప్రిపేర్డ్గా లేరు. ఏ మహాత్ముల్ని ఈ సంసార మహాత్ముల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు, ఈ మధ్యకాలంలో మా బావమరుతోటి నాకు బాగా చెడిపోయిందండి, ఈ 3 ఎకరాలు ఆస్తుంది, దానికోసం తేడాగా వచ్చేసింది, దాన్ని ఎలాగ సెటిల్ చేయాలో అర్థం కాలేదు, వాడు కోర్టుకు వెళ్ళాడు, దాన్ని ఆ 3 ఎకరాల్లోనూ నేను మీకు ఆశ్రమం ఒకటి పెట్టాలని కూడా అనుకున్నాను, లేకపోతే మీకు ఏదైనా కొంత భూమి ఇద్దామని కూడా అనుకున్నాను, మరి వాడు కోర్టులో పడేశాడు, వాడు కోర్టుకు వెళ్తే మనం నోరు మూసుకుని గాజులు దొడుక్కు కూర్చుంటే ఎలా కుదురుతుందండి, మరి వెళ్ళాలి కదా, కాబట్టి మీరు గట్టిగా నేను కోర్టు కేసుని గట్ల ఆశీర్వదిస్తుండి, ఏదైనా మంత్రజపం కూడా చేయమంటే చేస్తాను, ఏదైనా గ్రహ పూజ అది కూడా చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటాడు వాడు. మీకు వినపడవు ఇటువంటివి, నేను వింటూ ఉంటాను,
ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ టెలిఫోన్ల మీద పర్సనల్గాను నేను వింటూ ఉంటాను అని చెప్తాడు. అది వింటూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసిన, వీడు ఒక మహాజ్ఞాన ప్రవాహంలో పోతున్నాడు, వీడు వీడికి కళ్ళు తెరిపించే ఉపాయం ఏమిటై ఉంటుంది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇదంతా వింటూ నా ఆలోచన అది. ఎందుకంటే నేను ఏదో ఒక మొండిగా ఓ సలహా చెప్తే వర్కౌట్ కాదు, వాడు సత్యం అనుకుంటూ ఉంటాడు. అదంతా నాకు తెలుస్తూ ఉంటుంది. బావమరద సత్యం, మూడు ఎకరాల కొండ్రా సత్యం అది వీడిది కానే కాదు, వీడు అనవసరంగా ఒక ఇమాజినేషన్లో ఉన్నాడని నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ మాట నేను పైకి అనేస్తే వాడు నిష్ఠురమైపోతాడు వాడు. కాబట్టి వాడికి ఎలాగా కన్ను విప్పు కలిగించాలి అని ఆలోచిస్తూ ఉంటా. అంతా అయిన తర్వాత ఇలా మొదలు పెడతా, ఫర్ ఎగ్జాంపుల్, చూడబోయ్ నేను నాకు దాంట్లో పీస్ అక్కర్లేదమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నీకు తెలుసు కదా నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేని లోటే లేదు కదా, కాబట్టి నువ్వు దాని గురించి చింత చేయకు. తర్వాత నిన్నటిదాకా మీరు మిత్రులు భుజభుజాలు రాసుకు తిరిగారు కదరా, ఇప్పుడు దెబ్బలాటే ఉంది, వాడేదో కావాలంటున్నాడు, వాడికి కావాలన్నది వాడికి ఇచ్చేయి, నీ వయస్సు పెద్దది, వాడి వయస్సు చిన్నది, వాడిని ఆశీర్వదించి వాడి ముఖాన్నది పారాయి, గొడవే లేదు, అలాంటిది ఏదో చేసుకోమ్మా అని చెప్పేసి నేను ఫోన్ పెడతాను. కాబట్టి వాడికి మీరు ఇది అతత్వము అని చెప్తే అది వాడికి రాదు. కాబట్టి మహాత్ముల ఎడల మహాత్ములకి ఇది జగత్తు తత్వము అని నిర్వచించడము నిర్వచించుట అంటే నొక్కి చెప్పుట, ఇదమిత్థముగా చెప్పుట. ఇదమిత్థంగా ఇది తత్వము అని చెప్పేది లేదు, ఇదమిత్థంగా అతత్వము అని చెప్పడానికి లేదు. ఆ విధంగా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐ హ్యావ్ నాట్ సెట్ ది ఫైనల్ వర్డ్. దీని మీద చర్చ కొన్ని శతాబ్దముల నుండి సాగుతోంది. తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయన అనే మాట మీద శతాబ్దముల నుండి మీమాంస జరుగుతూనే ఉన్నది. వీటి మీద ప్రవచనములు, పూర్వ ప్రవచనాలు రికార్డులు లేవు, కానీ వాళ్ళు వ్రాసిపెట్టినవి రికార్డులు ఉన్నాయి. అవి మనం చూసినట్లయితే ఇది కొన్ని శతాబ్దముల నుండి మీమాంస అవుతూనే ఉన్నది. ఇప్పటికీ కూడా ఇది అవుతూనే ఉంది. ఇంకా కూడా దీని మీద మీమాంస భవిష్యత్తులో వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. నేనేమనుకుంటానంటే ఇదంతా మహామాయ అంటే అలా ఉంటుంది. దీన్ని ఎవడూ కూడా తేల్చలేడు. తత్వమని తేల్చలేడు, అతత్వమని తేల్చలేడు, తత్వాతత్వాభ్యామ నిర్వచనీయమని కూడా తేల్చిదేమీ కాదు. అది మహామాయ తప్ప మరి ఏమీ కాదు. ఈ సంసారం అనే అనుభవము మహామాయ అని దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అటువంటి రూపభేదము చేత ఇది తత్వము అతత్వము అని ఖచ్చితంగా నొక్కి చెప్పడానికి సావకాశమే లేని ఏ రూపభేదము గలదో, అటువంటి రూపభేదాన్ని మీరు ఎదురుగా పెట్టి దీని కారణంగా బ్రహ్మ సావయవమవుతుంది అని చెప్పటము అజ్ఞానము. ఇటువంటి రూపభేదం చేత బ్రహ్మ సావయవము అవదు. యథార్థమైన రూపభేదం చేత సావయవం అవ్వచ్చు, కానీ ఇటువంటి రూపభేదము చేత బ్రహ్మ సావయవం అవదు. కానీ సావయవం అవ్వకుండానే బ్రహ్మయందు పరిణామము ఇతర సర్వ వ్యవహారమును కూడా మీరు భావన చేస్తూనే ఉన్నారు, చేయగలరని చెప్పిదే ఉంది, చేస్తూనే ఉన్నారు. కాబట్టి బ్రహ్మ సావయవము కాకుండానే నిరవయవముగా ఉంటూనే ఇటువంటి రూపభేదాత్మకమైన ప్రపంచమునకు సర్వ వ్యవహారమునకు ఆశ్రయమగుటలో సమస్య ఏమీయూ లేదు. సరిపడిందండి. పారమార్థికేన చ రూపేణ సర్వ వ్యవహారాతీతం అపరిణతం అవతిష్టతే. సరే, మీరు తత్వాన్యత్వాభ్యామ నిర్వచనీయం ఇలాగేదో చాలా చెప్పారు, అది అర్థమైనట్టు కాదు, అర్థం కానట్టు కాదు. ఉన్న మాట ఏమిటో చెప్పండి, పరమార్థం ఏమిటో చెప్పండి అని అడిగారనుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. పరమార్థం చెప్పడంలో సమస్య ఏం లేదు. అద్దంలో బొమ్మ అసలు ఎందుకు ఇలా కనపడిందంటే మీకు అది తెమలదు. అది ఆ ఇష్యూని సెటిల్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉన్నది ఏమిటో చెప్పండి అంటే ఏమీ సమస్య, నేను ఉన్నాను, అయిపోయిందంటే దేర్ ఈజ్ నో ఫర్దర్ డిస్కషన్ అబౌట్ ఇట్. లేకపోతే ఇంకా డిస్కషన్ ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. ఉన్నది త్రాడు, అయిపోయింది. ఇంకా తత్వమా అతత్వమా ఇంకా ఏమీ లేదు, ఇంకా ఉన్నది త్రాడు. అలాగే ఉన్న మాట ఏమిటో చెప్పండి అంటే ఫైనల్ మాట ఏమిటో చెప్పండి అంటారు చూడండి, బేరాలు ఆడుకునేప్పుడు అది చెప్తున్నారు. పరమార్థతస్తు, మీకు పరమార్థం పారమార్థికైన చ రూపేణ
ఆ బ్రహ్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని మీరు చెప్పండి. రూపేణ అంటే స్వరూపేణ ఇత్యర్థ. అంటే ఈ లోక వ్యవహారమునంతకు అతీతమైనటువంటిది బ్రహ్మ, అపరిణతం, దాని యందు ఎట్టి మార్పులు రాలేదు, రావు కూడా. రజ్జువు కూడా అంతే. ఇప్పుడు మీరు త్రాడును చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము చుట్టూ మీరు చాలా పెద్ద వ్యవహారాన్ని నిర్మాణం చేస్తారు. స్నేక్ చార్మర్ అంటారు, నాగోపాసన అంటారు, నాగమంత్రం అంటారు, బోల్డ్ వ్యవహారాన్ని మీరు దాని చుట్టూ నిర్మాణం చేస్తారు. వాస్తవానికి ఈ వ్యవహారం అంతా కూడా కల్పితము, దానికి అక్కడ ఉన్న వస్తువు ఈ వ్యవహారమునకు అతీతముగానే ఉంటుంది. ఆ విషయాన్ని విస్మరించరాదు. వాచారంభణ మాత్రత్వాచ్చ అవిద్యాకల్పితస్య నామరూపభేదస్య ఇతి న నిరవయవత్వం బ్రహ్మణ కుప్యతి. బ్రహ్మ నిరవయవము అనే అంశంలో సమస్య ఏమీ లేదు. బ్రహ్మణ నిరవయవత్వం న కుప్యతి. కుప్యతి అంటే విరోధము ఉండదు, న కుప్యతి. ఎందుకంటే ఇదొకటి ఆధునికంగా వేదాంతం బోధించే వాళ్ళలో ఇదొకటి మిస్సింగ్ అని నాకు అనిపించింది. నేను విన్నాను వీళ్ళు మిస్ అయిపోతున్నారని నేను చాలాసార్లు అనుకున్నాను. తర్వాత ఈ ఆధునిక వేదాంతులు ఏం చేస్తారంటే, ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళు విద్వాంసులుగా చలామణి అయిపోతూ లోకంలో పేరు ప్రతిష్టలు చెందిన వాళ్ళు కూడా ఈ వాచారంభణం వికారం నామధేయం అని ఒకటి ఉంది, దాన్ని మిస్రిప్రజెంట్ చేస్తారు, సరిగ్గా రిప్రజెంట్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే రజ్జు సర్ప దృష్టాంతం వేరును, మృద్ఘట దృష్టాంతం వేరు అని అనుకుంటారు. ఇది వేరు అది వేరు అని అనుకుంటారు. ఒక ఆయన నాతోటి అన్నారు, నాతోటి పర్సనల్గా నాతోటి అన్నారు, చూడయా నువ్వు అస్తమానం రజ్జు సర్పాన్ని పట్టుకుంటావు, నేను రజ్జు సర్పం జోలికి వెళ్ళను, నేను మృద్ఘటంతో సరిపెట్టుకుంటాను, నాకంతా అదే సౌకర్యంగా ఉంటుందని చెప్పాడు ఆయన. అంటే నేనన్నాను, అంటే మీ అభిప్రాయ రీత్యా రజ్జు సర్పానికి మృద్ఘటానికి భేదం ఉన్నదన్నమాట, వాళ్ళు అలా స్వీకరిస్తారు. వాస్తవంలో దీని మీద ఓ పెద్ద మీమాంస గలదు. రజ్జు సర్ప దృష్టాంతము, మృద్ఘట దృష్టాంతము రెండు ఉపనిషత్తుల్లోంచి వచ్చినవే. కానీ ఏమనిపిస్తుందంటే రజ్జు సర్పాన్ని శంకర్లు హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఉపనిషత్తు ఏమో మృద్ఘటాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి శంకర్ల కంటే మనం ఉపనిషత్తుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని కూడా అంటారు. ఇలా ఎన్ని తెలివితేటలు ప్రదర్శించాలో అన్నీ ప్రదర్శిస్తారు. ఉపయోగపడే తెలివితేటలు ఏం కావు, విషయాన్ని తప్పుదారి పట్టించే తెలివితేటలు. ఇవన్నీ ప్రదర్శించి నేను ఇలా ఓపెన్గా చెప్తూ ఉంటాను, శాస్త్రం దగ్గర రహస్యమే ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే అక్కడ మృద్ఘట దృష్టాంతము అది రజ్జు సర్ప దృష్టాంతము వంటిది, స్వప్న దృష్టాంతము వంటిది కాదు. రజ్జు సర్ప దృష్టాంతము స్వప్న దృష్టాంతము జగత్తుకి పూర్తిగా అసత్యత్వాన్ని జగత్తు నెచ్చిన పడేస్తాయి. రజ్జు సర్పం అంటే ఇంకేముందండి, అయిపోయింది, అది ఉన్నది కానే కాదు, స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి స్పష్టంగా తెలియటం ఇష్టం కాదు, దాన్ని కొంత గ్రే ఏరియా కింద అట్టబెట్టాలి. అలాగే డిఫైన్ చేస్తారు, సత్యము అసత్యము అవి స్పష్టంగా తెలిసేవి, మిథ్య అంటే ఇట్ ఈస్ గ్రే ఏరియా అని ముందే. కాబట్టి మిథ్య అనే మాట వచ్చిందంటే దిస్ ఈజ్ సంథింగ్ గ్రే ఏరియా అని మీరు ముందే అంటే మిథ్య గురించి ఇదమిత్తంగా చెప్పడానికి ఏమీ ఉండదు, ఒక ఫిక్స్డ్ స్టాండ్ తీసుకోవడానికి వీలు ఉండదు. ఎందుకని, యు లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ గ్రే ఏరియా, అలా ప్రదర్శిస్తారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దీని మీద ఒక పెద్ద మీమాంస కలదు. రజ్జు సర్ప దృష్టాంతము విసవి ఘట మృద్ఘట దృష్టాంతము, దీని మీద గంభీర చింతన్ అని ఒక పుస్తకం ఉంటుంది, వైస్వామి అఖండానందజీ మహారాజ్ గంభీర చింతన్. కొంచెం దొడ్డుగా ఉంటుంది పుస్తకం, అంచేత ఇలా చూపిస్తున్నా, ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. దాంట్లో వివిధ మహాత్ముల యొక్క ఎస్సేస్ సంకలనం చేసి పెట్టారు. అఖండానందజీ ఎస్సే ఒకటే ఉంటుంది, మిగతావన్నీ వేరువేరు మహాత్ముల ఎస్సేస్, వేరువేరు వేదాంత టాపిక్స్ మీద ఉంటాయి. దాంట్లో ఒక ఎస్సే, ఒక పెద్ద మహాత్ముడు విద్వాంసుడు రాసిన ఎస్సే ఈ రెండు దృష్టాంతముల యొక్క తాత్పర్యం ఒక్కటియే వేరువేరు కాదు అని ఎస్సే ఉంటుంది.
నేను వేదాంతాన్ని బోధిస్తూ వస్తున్న కాలమంతా కూడా ఈ రెండింటికి భేదాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అక్కడ కనపడదు. చాందోగ్యంలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఘటమనగానేమి వికారహ, వికారహ అంటే ఘటం, ప్రోడక్ట్ అంటే మార్పు వచ్చి పుట్టి దాన్ని వికారము అంటారు. సో మృత్ అంటున్నారు కనుక, మట్టి అంటున్నారు కనుక దాని వికారం ఏమవుతుంది? ఘటం అవుతుంది. సో వాచారంభణం వికారహ, వికారహ అంటే ఘటహ, ఎందుకని మృత్ అంటున్నారు కనుక. ఘటము వికారహ ఘటహ వాచారంభణం అంటే అది ఆరంభణం అంటే పుట్టుక, ఆరభ్యతే ఇది ఆరంభ పుట్టుక. ఆరంభవాదులు అని పేరు తార్కికులకు, వాళ్ళు పుట్టుకను బాగా వివరిస్తారు కనుక ఆరంభవాదులు అని పేరు. కాబట్టి పుట్టుక, ఈ ఘటం అనేది పుట్టుతోంది, ఆరంభణం అంటే ఆరభ్యతే ఇత్యర్థ, పుట్టుతున్నది. ఎక్కడి నుంచి పుడుతోంది? వెంటనే మీరేమంటారు, మట్టి నుంచి పుడుతోంది, నో వాక్కు నుంచి పుడుతోంది. వాచారంభణం వికారహ. అంచేత ఇప్పుడు ఈ వికారం ఏమవుతుంది? వస్తువు అవుతుంది, అవ్వదు. మరి ఏమవుతుంది? నామధేయం అవుతుంది. మరి వాక్కు నుంచి పుట్టింది ఏమవుతుందండి? నామధేయం. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అయితే మరి ఇది వాగ్వ్యవహారం మాత్రమే, వికారము అనగా ఘటము వాగ్వ్యవహారం మాత్రమే అయితే మరి ఉన్న సత్యమేమిటి? మృత్తికేత్యేవ సత్యం. ఎంత బాగుందో చూడండి, ఎంత సింపుల్గా ఉంది. ఈ ఆధునిక వేదాంతులు అంటే అందరూ అన్న అభిప్రాయం కాదు, ఈ రకంగా తప్పుదారిగా చెప్పేవాళ్ళు ఈ వాక్యాన్ని 2 రోజులు 3 రోజులు చెప్తారు. వాళ్ళకి ఏమీ కంక్లూషన్ ఉండదు, వినివాడికి ఏమీ కంక్లూషన్ ఉండదు. అలాగ దాన్నే అలాగ గుడుగుడు గుంసం గుడుగుడు గుంసం అని అక్కడే తిప్పుతావు. అల్టిమేట్గా ఇట్ ఈస్ ఎ గ్రే ఏరియా అని వదిలేస్తారు. కాబట్టి జగత్తు సత్యమని చెప్పడానికి వీల్లేదు, అసత్యమని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి జగత్ మిథ్యా అంటే గ్రే ఏరియా. మరి శంకరులు జగత్ అసత్ అని అంటారు. ఆయనకేం మొహమాటం ఏం లేదుగా, ఆయన ఓ చోట మిథ్యా అన్నారు, ఇంకో చోట 10 చోట్ల అసత్ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ అసత్య శబ్దానికి అసత్యం అని అర్థం కాదు, ఆ అసత్తికి మిథ్య అనియే అర్థము, అది గ్రే ఏరియానే అని చెప్పడం. ఓ స్వామి ఉన్నారు, మంచి విద్వాంసుడు, చదువుకున్న స్వాముల గురించి చెప్తున్నాను నేను. ఈ విభక్తి జ్ఞానం లేని వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళ గురించి చెప్పేది ఏముండదు, వాళ్ళు ఏదో పూజలు అవి చేసుకుంటారు. ఆ పూజలు కూడా వాళ్ళకి రావు. ఎవరినో పురోహితుడిని గట్టివాడిని ఒకడిని పెట్టుకుంటారు, వాడు దంచేస్తాడు పూజని. వాళ్ళకేం పూజలేని రావు, వాళ్ళు గణానాంతవా చెప్పలేరు. కాబట్టి మంచి మంత్రం బాగా వచ్చిన స్మార్తుణ్ణి, మంచి ఖచ్చితమైన స్మార్తుణ్ణి ఒకడిని పెట్టుకుంటే వాడు అన్ని పూజలు నడిపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఊరికే అలాగా అక్కడ బుద్ధుళ్ళగా కూర్చొని ఉండొచ్చు, వాళ్ళ గురించి విచారం లేదు, పండితుల గురించే. ఒక పండితుడు ఏం చేశాడంటే విశిష్టాద్వైత పండితుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మిథ్యాశబ్దం అంటే అది గ్రే ఏరియా అండి, అది అసత్ అంటే అది శంకరులు ప్రపంచాన్ని నిరాకరించిన శంకరులే అంటారు, ప్రపంచ నిరాకరణము అని ఆయనే అంటారు. మూర్తమూర్త బ్రాహ్మణము ఇత్యాదులైంది. ఇది ప్రపంచాన్ని నిరాకరించినట్టు కాదు, అది గ్రే ఏరియా. అటు అద్వైతం పెట్టుకోవచ్చు, ఇటు ద్వైతం పెట్టుకోవచ్చు. గ్రే ఏరియా అంటే ఏమిటండి? ఇటు అటు కూడా ఉంటుంది అని బాగా హైలైట్ చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలిసిన, మా విశిష్టాద్వైతంలో మేము చెప్పేది ఇదేనండి అన్నారు. మీరు చెప్పినట్టుగా శంకరులే చెప్పే పక్షంలో మాకు శంకరుల మీద విరోధం ఏం లేదని కూడా అన్నారు పైగా. అంటే ఏమిటి, విశిష్టాద్వైతమో అద్వైతమో ఒకటే అయిపోతుంది ఈ గ్రే ఏరియా సిద్ధాంతంలో. అమేజింగ్ ఫెలోసైటల్లు. అలాగేమీ లేదు, ఆయన ఏమంటున్నారో చూడండి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను, ఈ పారాగ్రాఫ్ అల్లాంటిది, ఇది చాలా డేంజరస్ పారాగ్రాఫ్ ఇది. అందుచేతను మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. పారమార్థిక రూపాన్ని మీరు తీసుకుంటే బ్రహ్మయందు ఏ పరిణామము లేదు. మరి ఇంకప్పుడు ఈ నామరూప భేదం ఏమిటిది? ఇది వాచారంభణ మాత్రత్వాత్, ఇది వాచారంభణ మాత్రమే, అంతా వాగ్వ్యవహారము తప్పితే మరేమీ కాదు. నాకు ఏమనిపిస్తుందంటే ఇది చాలా సరళంగా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది.
నాకు చాలా ప్రాక్టికల్గా కూడా అనిపిస్తుంది. ఎలాగా ఇప్పుడు ఇంట్లో ఉంటారు, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, వీడు బావమరిది, వాడు వియ్యంకుడు, ఈవిడు వియ్యపురాలు అని వీళ్ళందరూ పెళ్ళిళ్లలో కలుసుకుని చేసేంత గగ్గోలు ఇంత అంతా కాదు. అన్ని పేర్లతో ఒకళ్ళ పేర్లతో ఒకళ్ళు పిలుచుకుంటూ, వీడు మేనత్త కొడుకు అల్లుడు, ఆమె మేనమామ కూతురు మొగుడు యొక్క చెల్లెలు అంటూ ఇలాగా ఈ బేరకాయ పీచు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. వాట్ ఈజ్ ఆల్ దిస్? హౌ టు డిస్క్రైబ్ ఆల్ దాట్? ఇదంతా వాగ్వ్యవహారము తప్ప దాంట్లో రూపాయిలో నయాపైసంత సత్యము కూడా లేదని తెలియట్లేదండి. దీనికోసం పెద్ద పండితుడు, పెద్ద సంస్కృత సాహిత్యం వచ్చినవాడు అయి ఉండాలా? ఆ మాత్రం మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? మరి శ్రవణం చేసి ఉన్నట్లయితే ఆ శ్రవణం మీ మీద పని చేసింది అంటే ఆ మాత్రం గుర్తుపట్టడంలో ఏమంత కష్టం ఉందండి? వాగ్వ్యవహారం తప్ప ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మీరా కుమార్ బీహార్క బేటీ అంటాడు, బీహార్కి బేటీ అంటాడు. బీహార్కి బేటీ క్యా హోతా హై? వాగ్వ్యవహారం కాదు అది. దాంట్లో షీఈ్ వాట్ షీఈస్, ఆమె బ్రహ్మస్వరూపురాలు, ఆత్మస్వరూపురాలు. బట్ బీహార్కి బేటీ అన్నది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? రాజకీయం వాళ్ళు వాళ్ళకుండే ఒక సందర్భం కోసం బీహార్కి బేటీ అన్నారు. ఇప్పుడు అన్నారు, ఇంతవరకు అనలేదు. ఇప్పుడు ఆ వ్యవహారం అవసరమైంది కాబట్టి ఇప్పుడు అలా మొదలుపెట్టారు. వాగ్వ్యవహారం తప్ప ఇంకేమీ ఉండదు. అసలైన సత్యమేదో ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు, వీళ్ళు వాగ్వ్యవహారంలో గెలగెలాడుతూ ఉంటారు. వీళ్ళు ఆయన పోర్చుగల్లోనూ అమెరికాలోనూ ఉన్నాడు. అమెరికా నుంచి డ్రోన్లు కొనుక్కున్నాడు, పోర్చుగల్ వాళ్ళ దగ్గర నుంచి 350 కోట్ల బిజినెస్ సంపాదించుకున్నారు, ఇంకా ఏదో చేసుకుని వస్తారు. ఈ వాగ్వ్యవహారంలో వీళ్ళు ఇక్కడ సతమతమత మల్లగుల్లాలు పడుతూ వీళ్ళు ఉంటారు. కాబట్టి అంతా వాగ్వ్యవహారమే. ఇప్పుడు నెక్లెస్, కంఠాభరణము, ఈ ఆభరణము, ఆభరణము అంతా వాగ్వ్యవహారము తప్ప ఏమీ లేదు. అక్కడ ఇంత పెద్ద గ్లాసీ మ్యాగజైన్ ప్రింట్ చేస్తాడు, పెద్ద దాంట్లో ఆభరణాలు బొమ్మలన్నీ వేసి చాలా ఖరీదు. మనం వేసే పుస్తకాలు 10 పుస్తకాలు వేసుకోవచ్చు ఆ ఖరీదుతో. అలాంటిది ప్రింట్ చేస్తాడు, అది చూపిస్తాడు, అది మీరు చూస్తూ ఉంటారు, పేజీలు తిప్పుతూ ఉంటారు. ఆ కింద బొమ్మలు వేస్తూ ఉంటాడు, వాటి కింద పేర్లు వ్రాస్తూ ఉంటాడు. ఇది ఇది ఫలానా, ఇది ఈ మోడల్ దుబాయ్లో ఉంటుంది, ఈ మోడల్ అమెరికాలో ఉంటుందని ఏవో బొమ్మలు వ్రాస్తూ ఉంటాడు. అదంతా ఏమిటదంతా? వాగ్వ్యవహారం కాదది. కాబట్టి ఈ జగత్తంతా కూడా వాచారంభణ మాత్రత్వాత్, వాచారంభణం అది వాక్కు నుంచి పుట్టేది తప్ప, మీకు నోరుంది, నోట్లో నాలుగుంది, మీరు ఏదైనా మాట్లాడతారు. అలా వచ్చిందే తప్ప ఈ జగత్తు, దానికేమీ పరమార్థికత లేదు. అవిద్యాకల్పిత నామరూప భేదం అది. నామరూప భేదమైతే జగత్తుకే మరో పేరు నామరూప భేదము. ఈ నామరూప భేదం అంతా కూడా అజ్ఞానం చేత కల్పించిందే తప్ప దీంట్లో వాస్తవికత ఏమీ లేదు. కాబట్టి ఈ నామరూప భేదాన్ని చూపించి అజ్ఞానకల్పితమైన దానిని, అదిగో దీనికి ఆశ్రయమైన బ్రహ్మ నిరవయవము కాజాలదు అనే ఆర్గ్యుమెంటు అది నిలబడేది కాదు. నచేయం పరిణామశ్రుతి పరిణామ ప్రతిపాదనార్థ తత్ప్రతిపత్తౌ ఫలానవగమాత్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మరి ఇది కూడా సూక్ష్మం, ఇవన్నీ సూక్ష్మంగా చూడదగ్గవియే. మీరు సూక్ష్మంగా దాన్ని కిటుకు మీరు పట్టుకోకపోతే ఈ వేదాంతం మీ నెత్తిమించిపోతుంది. మీకు ఊరికే నామిన్క్లేచర్ మిగులుతుంది, ఇవన్నీ విన్న పదాలలాగా కనపడుతూ ఉంటుంది. అందుకు అది మీకు అర్థం కాదు, ఆ కిటుకు పట్టుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు వాక్యం ఉంటుంది, ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటి అన్నది పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆభరణాలన్నీ బంగారం నుంచి మాత్రమే వచ్చేయండి, బంగారం నుంచి వచ్చేయి తప్ప మరొకటి ఏమీ కాదు అన్నాడు అనుకోండి, ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏమిటి? ఆభరణాలని వీడు నిలబెడుతున్నట్ట, లేకపోతే ఆభరణాలని త్రోసిపుచ్చి బంగారాన్ని నిలబెడుతున్నట్ట? బంగారం నిలబెడుతున్నట్ట. ఇంకో వాక్యం ఉంటుంది, ఈ ఆభరణములు చూడండి, దీనిని మించి అది, దానిని మించి అది ఉన్నది, ఎంత బాగున్నాయో ఇవి, ఇవి పెట్టుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తే ఎంత శోభయో శోభ అని అంటాడు, బంగారం మాట ఎత్తడు. ఏమండి వాడి తాత్పర్యం ఏమిటి? ఈ నామరూప భేదమే సత్యమని ప్రతిపాదించుట వాడి తాత్పర్యము. ఆ
వర్ణనలోకి, ఆ కంటెక్స్ట్లోకి బంగారాన్ని పట్టుకొచ్చి ఆ భాషని ఒక రకంగా మార్చితే ఇది ఆభరణములను సత్యములను చెప్పుటకు వచ్చిన వర్ణన కాదయ్యా, ఇది ఇది ఆభరణములను ప్రక్కన పెట్టి బంగారమే సత్యమని చెప్పడం కోసం వచ్చిన వర్ణన అని మీరు పట్టుకోవచ్చు. ఇప్పుడు శృతివాక్యములు సృష్టివాక్యాలు ఉంటాయి. సో ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంటాడు, ఆకాశం నుంచి వాయువు పుట్టింది అని ఇలాగ వస్తుంది, తర్వాత ఏదో చేర్చి ఉంటుంది. ఇప్పుడు ఆకాశము సత్యము వాయువు సత్యము అని చెప్పడం కోసం చెప్పారా ఈ మాటలు, లేక మీకు ఆకాశము వాయువు అనే భేదాలు అనేకం కనపడుతూ ఉన్నాయి, ఇవన్నీ ఆత్మ తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పడానికి చెప్పారా అన్నది పట్టుకోవాలి. దాన్ని తాత్పర్యము అంటారు. తాత్పర్యం ఎక్కడ? శృతివాక్యములకు తాత్పర్యం ఎక్కడ అంటే, ఇప్పుడు పరిణామశ్రుతి ఉన్నది, బ్రహ్మణ ఆకాశము నుండి, సారీ ఆత్మ నుండి వాయువు పుట్టింది లేదా ఆకాశం పుట్టింది. నుండి అంటే పంచమీ విభక్తి, అది ఉపాదానం అవుతుంది. ఉపాదానం అంటే పరిణామము. సో ఆత్మలో పరిణామం వచ్చి ఆకాశం వచ్చింది అన్నాడు అనుకోండి, ఈ పరిణామశ్రుతి యొక్క తాత్పర్యం ఏమిటి? ఆకాశం సత్యమని చెప్పుటయా, లేక ఆత్మ తప్ప వేరే ఏది లేదని చెప్పుటయా అన్నది చూసుకోవాలి. దాన్ని శంకరులు ఎలా చూస్తున్నారంటే, ఇది ఆ పరిణామము అంటే ఆకాశం అనేది వచ్చుట, ఆ వచ్చే ప్రాసెస్ సత్యము, వచ్చింది సత్యము అని చెప్పుట కొరకు వచ్చిన అని చెప్పుట కొరకు చెప్పిన శృతి కాదు. ఆ పరిణామమును ప్రతిపాదించుట యందు ఆ శృతికి తాత్పర్యము లేదు. ఏం ఎలా చెప్పగలరు? దాన్ని తెలుసుకోవడం వల్ల వీడికి వచ్చి ఫలమేది లేదు కనుక తత్ప్రతిపత్తవు ఫల అనవగమాత్. శృతి ఫలరహితములైన వాక్యములను చెప్పదు. ఆత్మ నుంచి ఆకాశం పుట్టిందండోయ్ అని చెప్పిందని ఓహో అలాగా అని, వీటి ఫలరహితములైన వాక్యములు అంటారు. ఎలాగంటే ఏమండా బాంబేలో స్టాక్ మార్కెట్ బాగా పెరిగిందని, వీడి బతుకులో ఎప్పుడు స్టాకే ఎరగడు వీడు, వీడి దగ్గరికి వచ్చి బాంబేలో స్టాక్ పెరిగిందని చెప్పారు ఓహో అలాగా అంటాడు. ఆ వాక్యం వల్ల వీడికి ఏం ఒరిగి ఇదేం ఉండదు. అలా కాకుండా వీడు ఫలానా స్టాకు కొన్నాడు అని తెలిసి ఏమండో మీ స్టాక్ పెరిగింది అని చెప్తే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఫలరహితములైన వాక్యాలు చెప్పరు. ఊసుబోత కబుర్లను ఏదో అంటారు చూడండి, బుసుపోక కబుర్లను ఏదో అంటారు, అలా చెప్పరు వేదంలో. చెప్పారంటే దానికి ఏదో ఫలం ఉండాలి. కాబట్టి ఆత్మ పరిణమించి ఆకాశం పుట్టింది, పరిణామం సత్యము, ఆకాశము సత్యము అని చెప్పడంలో శృతి తాత్పర్యమా? కాదు. ఎందుకంటే ఆకాశం సత్యమైతే పరిణామం సత్యమైతే ఆ విషయం తెలియడం వల్ల మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు. కానీ పరిణమించినట్లు ఆకాశం అనేది ఒక స్వతంత్రమైన ఎంటిటీ అన్నట్లుగానూ అనిపిస్తుంది, వాస్తవానికి ఆత్మ నుంచి ఇది వచ్చిందంటే ఆత్మయే సత్యము, ఇవన్నీ కూడా కల్పితములే అందుకోసం చెప్పారు. అది తెలుసుకోవడం ద్వారా వీడు మోక్షాన్ని పొందుతాడు. ఆత్మైకత్వము మోక్షహేతువు అని సిద్ధాంతం. కాబట్టి పరిణామశ్రుతికి తాత్పర్యము పరిణామము అని చెప్పడానికి ఫలరాహిత్యం అడ్డొస్తుంది, ఫలమేమీ లేకపోవటం అనే అంశం అడ్డొస్తుంది. పరిణామశ్రుతికి ఆత్మైకత్వమే సత్యమని చెప్పుట కొరకు పరిణామశ్రుతిని చెప్పారు. ఎందుకంటే పరిణామశ్రుతిని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ అనుభవానికి వచ్చేటువంటి జగత్తును మీరు అకౌంట్ ఫర్ చేయాల్సి ఉంటుంది. దీనికి అకౌంట్ ఒకటి చూపించాలి. ఆ అకౌంట్ చూపించి ఇది ఇలా వచ్చిందో, ఇది ఇది యథార్థం కాదు అని చెప్తే ఆత్మైకత్వాన్ని అనుభవానికి వస్తుంది. అప్పుడు దానివల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఆత్మైకత్వ తాత్పర్యము కలిగిన శృతి తప్పది పరిణామానికి ఆకాశాదులకు సత్యత్వాన్ని ప్రతిపాదించే శృతి కాదది. దీన్ని తాత్పర్యమీమాంస అంటారు. శృతికి తాత్పర్యం ఎక్కడగలదు అని చెప్పటముందు అని అని చెప్తారు. ఇప్పుడు చూడండి, మీరు తాత్పర్యం ఎక్కడో చెప్పండి. విష్ణువు వైకుంఠవాసియే కానీ సర్వజగద్వ్యాపకుడు అన్నాను నేను. దీన్ని తిరగేస్తుంది అట్టు తిరగేసినట్టుగా, సర్వజగద్వ్యాపకుడేనండి కానీ వైకుంఠవాసి అంటాను. తాత్పర్యం మారిపోయిందా లేదా? మొదటి దాంట్లో తాత్పర్యం ఏంటి, నువ్వు వైకుంఠం వైకుంఠం అంటూ ఉంటావు, అది నామరూపాలయా? సర్వ జగత్తుకు అధిష్టానం ఈశ్వరుడు అని మొదటి దాని తాత్పర్యం అద్వైతం.
రెండో దాని తాత్పర్యం ఏమిటి, అంతా ఉన్నాళ్ళేవా, మేమేం కాదని లేదు, మేము అలాగే చెప్తాం, మేమేం మరోలా చెప్తాం అనుకోకు, ఆయన వైకుంఠవాసి, వైకుంఠ నారాయణుడు ఆయన అని రెండోది. అదేమిటది? అది ద్వైతం. ఇద్దరూ చెప్పేది ఒకలాగే ఉందా లేదా? అంచేతనే తాత్పర్యం ఏమిటో చూసుకోవాలి. కాబట్టి ఈ పరిణామశ్రుతికి తాత్పర్యం ఏమిటి? నామరూపభేదమును సత్యమని ప్రతిష్ఠించుట తాత్పర్యమా, లేక నామరూపభేదము కల్పితము పరమాత్మ ఒక్కటే సత్యము అని చెప్పుట ఎందు తాత్పర్యమా? నామరూపభేదము సత్యమని తెలియట వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఏమీ ఉండదు. పైగా సంసారం మరింత బలపడుతుంది. నామరూపభేదము కల్పితము అని కనుక మీకు బుద్ధికి వచ్చిందంటే మీకు ఫ్రీడము ఎప్పుడో వచ్చేది కాదు, ఇమీడియట్లీ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఎంత ఫ్రీడమ్ వస్తుందంటే ట్రెమెండస్ ఫ్రీడమ్ వస్తుంది, సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. కాబట్టి ఆ ఫలమును బట్టి ఈ శృతి తాత్పర్యాన్ని మీరు తెలుసుకోగలగాలి. సర్వవ్యవహార హీన బ్రహ్మాత్మ భావ ప్రతిపాదనార్థాత్వేషాం. తత్ప్రతిపత్తౌ ఫలావగమాత్. ఆ బ్రహ్మ నుంచి జగత్తంతా పుట్టిందండి, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి, ఇదంతా సత్యమండి, లేకపోతే 50-50 అండి? ఈ 50-50 వాదులు ఎక్కువగా ఉన్నారు, అందుకోసం అలా అంటున్నా. 50 గోల్ పడింది, పడిందా లేదా, గోల్ పడిందా లేదా? 50-50 అంటే ఎలాగా? 50-50 ఎక్కడ కుదురుతుంది? గోలు 50-50 అంటే ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్ళి నిశ్చయం అయిందా లేదా అంటే 50-50 అంటే ఎలా కుదురుతుంది? అలాగే జగత్తు సత్యమా అసత్యమా అంటే 50-50 వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్. సో ఈ హీన అంటారు చూడండి, ఈ వ్యవహారములు ఏమీ లేవు, ఆ బ్రహ్మ మాత్రమే కలదు, అది నీ స్వరూపము, అది ఆత్మ అని ప్రతిపాదించటం కోసం ఈ పరిణామశ్రుతులు వచ్చాయి. వ్యవహారాన్ని నిలబెట్టడం కోసం రాలేదు, వ్యవహారములన్నీ లేని బ్రహ్మను ప్రతిపాదించడం కోసం. రజ్జు సర్పదృష్టాంతం సర్పసత్యాన్ని, సర్పాన్ని సత్యమని పెట్టడం కోసం రాలేదు. సర్పము అనే కల్పన స్వతహగా లేని రజ్జువు మాత్రమే సత్యము అని చెప్పడం కోసం వచ్చింది. అలా తెలుసుకోవడం ప్రతిపత్తి అంటే జ్ఞానము. ఆ విధంగా తెలుసుకోవడంలోనే ఫలము కూడా గలదు. ఫలము అంటే మోక్షము. స ఏష నేతి నేత్యాత్మా ఇత్యుపక్రమ్యాహ అభయం వై జనక ప్రాప్తోసి ఇతి. చూడయా, నువ్వు దేహం చూసుకో, అన్నమయము, అది ఆత్మ కాదు. ఆత్మని అనుకుంటున్నారు అందరూ, ఆత్మ కాదు. ప్రాణమయం అంటే దేహం ఆత్మ కాదనేప్పటికీ వీడికి అసలు పై ప్రాణం పైనే పోతుంది. అయ్యి బాబు, ఈ దేహం ఆత్మ కదా. ఒకవేళ దేహం ఆత్మ కాదనుకో, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది ఒకడికి, వాడు దాంతో కుమిలిపోతూ ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళని చూసి వీళ్ళకి లేని క్యాన్సర్ నాకెందుకు వచ్చిందని కూడా దుఃఖపడుతూ ఉంటాడు. వాడికి మీరు దేహం మీరు కాదండి, దేహానికి క్యాన్సర్ మీకు కాదు అని చెప్పారనుకోండి, వాడికి ఆ మాటను తెలుసుకునే తెలివితేటలు ఉన్నాయనుకోండి, జనరల్గా ఉండవు. అంచేతనే మీరు వెళ్ళిపోయి అలా చెప్పకూడదు, క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యో అలా అయిందా పాపం అని మీరు సముదాయించి రావాలి తప్ప మీరు అలా చెప్పకూడదు. చాలా ఖర్చు అయిపోతుందండి మందులు కంటే, పోలండి మీరు ఏమనుకోకుండా, నన్ను ఏమైనా కొంచెం ఇవ్వమంటారా అని అనాలి. అలాంటి మాటలు ఏమైనా చెప్పాలి తప్ప ఇదంతా మిచ్చండి అన్నమయానికే తప్ప మీకు లేదని చెప్పకూడదు, వాళ్ళకి అది అర్థం కాదు. కాబట్టి జనరల్గా ఎవరికీ అర్థం కాదు, అది ఎవడో ఒకడు ఉంటాడు. నేను ఎరుగుదాను ఒక ఆయన అలాగా, నేను ఆయనతో చెప్పాను, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అంటే పోతాడు, ఇంకెంతో కాలం ఉండడు, షూర్ కేస్, ఇంక ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఇంక ఇవే ఉండవు, ఫట్ అయిపోతాడు. నేను చెప్పాను, నీవు కాదా, నువ్వు బ్లడ్ కాదు అసలు అని చెప్పాను నేను. యు ఆర్ నాట్ ది బ్లడ్ నార్ ద బ్యాగ్ దట్ కంటైన్స్ ది బ్లడ్, యు ఆర్ సంథింగ్ మోర్ దాన్ దాట్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్, ఇట్ డజంట్ మ్యాటర్. యు ఆర్ నాట్ ది బ్లడ్, యు ఆర్ నాట్ ది బ్యాగ్ దట్ కంటైన్స్ ది బ్లడ్, దట్ ఎలోన్ మ్యాటర్స్. నేతి నేత్యాత్మ, దట్ ఎలోన్ మ్యాటర్స్. ది రెస్ట్ యూ ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్. నేను చెప్పగలిగేది కాదు అది, ఎతో వాచో నివర్తంతే.
యూ ఫైండ్ అవుట్ దిస్ మచ్ యూ నో అని నేను ఒక ఆయనకి చెప్పాను. హీ వాజ్ హ్యాపీ పర్సన్, హీ వాజ్ ఫ్రీ దెన్ అండ్ దేర్. అలా చూస్తుండగానే ఫ్రీడమ్. కాబట్టి నువ్వు దేహము కాదు, అన్నమయము నీవు. దేహం అనే మాటే అనవసరం అవసరం. శృతి దేహం అని అందు, అన్నమయం అని అంటుంది. మీరు తినే తిండి నుంచి వచ్చింది ఇది. ప్రతి ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ ఈట్. అన్నమయం ఇది, ఇది నువ్వు కాదు. ప్రాణమయం ఉంటుంది, అంటే చేతులు కళ్ళు కదులుతూ ఉంటాయి, గాలి పీలుస్తూ ఉంటుంది. గాలి మీరు పీలుస్తున్నారా? మీరేం పీల్చట్లేదు కదా. మీరు పీల్చి మాట అయితే నిద్రలో కృష్ణార్పణం అయిపోవాల్సి ఉంటుంది. కాబట్టి గాలి మీరు పీల్చట్లేదు కదా, అది పోతుంది, దాని దారిని అది పోతుంది. ఊరికే నేనని వీడి భ్రమే తప్ప. కాబట్టి నేను ప్రాణమయము నువ్వు కాదు, ఏమండి మనోమయము నువ్వు కాదు. అంటే ఎంత ఫ్రీడమ్ అంటే, అంటే సుఖదుఖాలు నీవి కావు, సుఖదుఖాలు నీవి కావు. మనస్సు చంచలము నిశ్చలము ఇవన్నీ కూడా నీవేం కాదు, అది పెద్ద ఫ్రీడమ్. విజ్ఞానమయం నీవు కాదు, అంటే ఆ పాండిత్యము అదంతా కూడా నేను కాదు. అది తెలుసుకుంటే ఫ్రీడమ్ వస్తుంది. ఆనందమయము నీవు కాదు. ఆనందమయం అంటే చిన్న చిన్న భోగాలు ఉంటాయి చూడండి, కొత్త ఆవకాయ తింటే కలిగిన ఆనందం, బొబ్బట్లు చేసుకుని పుచ్చుకుంటే కలిగే ఆనందం, ఇలాంటి వీటికి అర్థమయము అంటారు. వికారములు ప్రియము బోధము ప్రబోధము, ఇది బాగుంది అది ఇంకా బాగుంది, మోధము అవి వికారములు, అవి అది నువ్వు కాదు. మరి నేనేమిటి, ఏదో ఒకటి, ఇవేవీ నువ్వు కాదు అంటే సరే, చాలా కృతార్థుణ్ణి నేను. ఆయన తెలుసుకున్నాడు జనకుడు, యాజ్ఞవల్క్యుడు చెప్తే. అప్పుడు జనకుడు తోటి అంటాడు, అభయం వై జనక ప్రాప్తోసి, అయిపోయిందిరా నాన్న, నువ్వు అభయాన్ని పొందేవు అన్నాడు. మోక్షం చూడండి ఫలం ఎలా ఉందో, అది మోక్ష ఫలము. కాబట్టి ఇవన్నీ సత్యం అనుకుంటే ఏముంది, ఏమీ ఫలం లేదు. ఇవన్నీ మిథ్య, అసత్యములు. బ్రహ్మయే సత్యము, అదే ఆత్మ అని తెలుసుకోవడంలో ప్రయోజనము గలదు. కాబట్టి మీరు ఫలదృష్టిలో చూసినా కూడా పరిణామమును పరిణమ్యమానమైన వికారమును నిలబెట్టడం కోసం వచ్చిన శృతి కాదది. అలాంటి దానివల్ల ప్రయోజనమే ఉండదు. కేవలము ఆత్మైకత్వాన్ని చెప్పడానికోసమే వచ్చిన శృతి అని స్పష్టమగుచున్నది. తస్మాత్ అస్మత్పక్షే న కశ్చిదపి దోషప్రసంగోస్తి. కాబట్టి మా పక్షంలో దోషాలు ఏమీ లేవు. మీరు చెప్పిన దోషాలు ఏమిటి? కృత్స్న ప్రసక్తి దోషము లేదు, నిరవయవత్వ శబ్ద కోప దోషము లేదు. ఎందుకంటే అజ్ఞాన కల్పితం కదా, అజ్ఞాన మాయా అనే పెట్టి ఓపెన్ చేస్తే అది అన్నింటినీ మింగేసి కూర్చుంటుంది, ఇంకేది మిగలదు. ఏ దోషాలు, గుణాలు మిగలవు, దోషాలు మిగలవు. కాబట్టి పైన చెప్పిన దోషముల యొక్క ప్రసంగం అస్మత్పక్షమునందు, అంటే బ్రహ్మైకత్వ పక్షమునందు లేదు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి. ఏమండి ఇదంతా మహామాయగా ఉందే, ఈ రూపభేదంతో నిండి ఉన్న జగత్తును తీసుకెళ్ళి మీరు బ్రహ్మలో కలిపేసి కూర్చున్నారు, ఇది చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉందండి. అంటే చూడయా, ఇలాంటి విచిత్రాలు ఇలాంటి మాయలు నీయందు కూడా గలవు. నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకోగలిగితే ఏదీ విచిత్రం లేదు. కాబట్టి ఇదంతా మిథ్య అని తెలుసుకోవడానికి ఎవరికి వారు తమ జీవితాన్ని తమ స్వరూపాన్ని మోడల్గా పెట్టుకోవచ్చు. జగత్తు మిథ్య అని తెలియాలనుకోండి, అంటే సత్యం కాదది అని తెలియాలనుకోండి, మీరు పని చేయండి. మీ బాల్యంలో మీరు చూసుకోండి, మీ బాల్యంలో మీరు ఒక జగత్తులో జీవించారు కదా, ఆ జగత్తు ఏమని తేలింది? ఇప్పుడు మిథ్యం తేలింది. మీ యవ్వనం ఇంకా విడ్డూరంగా ఉంది, ఇంకా విచిత్రంగా ఉంటుంది. యవ్వనంలో వీడి పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఆ వాడి జీవన వ్యవహారము చాలా విచిత్రంగా ఉంటుంది. దాంట్లో చదువులు, ఉద్యోగాలు, చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, డబ్బు తక్కువ ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దాంట్లో సుఖదుఖములు చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటాయి ఆ టైం అది, ఆ యవ్వనము. అదంతా ఏమని తేలుతుంది? ఏమీ ఉండదు. వీడు కొత్త అల్లుడు ఎంతకాలం, ఎంతకాలం? పూర్వం ఏడాది కొత్త అల్లుడుగా ఉండేవాడు, ఇప్పుడు వారం రోజులు ఉంటే గొప్ప, మళ్ళీ రొటీన్లో పడిపోతాడు. కాబట్టి మీ అనుభవములు అన్నీ కూడా
ఏ ఒక్క అనుభవము యథార్థము అని తేలలేదు. బ్రతికి బట్టగట్టిన అనుభవము ఒక్కటి కూడా లేదు. అయినా కూడా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పరగడుపు ఈనాటి ఈ అనుభవం మాత్రం సత్యము అని అనుకుంటూ ఉంటాం మనం. ఇది కూడా వేస్టే అని రేపు తెలుస్తుంది. ఈవేళ తెలుసుకుంటే మోక్షం, రేపు తెలిస్తే సంసారం. అది ఓకే. కాబట్టి మీలోనే ఈ విచిత్రాలు విడ్డూరాలన్నీ నీయందే ఉన్నవి అని నెక్స్ట్ సూత్రం వస్తోంది. నేను ఊరికే యాంటిసిపేట్ చేసి చెప్పాను. ఆ వివరాలని మనం జూలై 30వ తారీఖు సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.